Nama presents music by Sunny MR and directed by Sudhir Verma. Sudhir Verma and the hero heroines, the handsome, Nikhil. The talented Nikhil and the beautiful Ritu Verma. Actually, ammayil peru nuve cheptavani nen expect chesanu. Ammayil peru nen cheppali, nu Nikhil peru nu cheppali. Nikhil peru enti, Nikhil gurinchi emaina cheptanu nenu. Adi. Kani pellaipindi kada koncham. It's okay, Ravya. It's okay, chalega. Wishing everyone a very, very good evening and a case of audio function ki vichesina atithulandarki and alage maa sini pramukulandarki kuda swagatham sir, swagatham. And usually audio launch lo mem bold ani chestu untam regular ga. Yes, maaku we are only like scripted la untundi inta cheppukondi ani antaru, but mem ikkadiki vachin tarvata me and Ravi manidram okate anukuntunnam. Nikhil look gurinchi start ayindi. Nikhil look gurinchi and alage Ritu's very cute performance ante pelli choopulu chusin tarvata prathi okaru aha Ritu Verma laga unde ammayilandaru నేను రీతు వర్మ లాగా ఉండని కష్టపడతాను అంటారు. సీరియస్గా అండ్ అబ్బాయిలందరూ రీతు వర్మ లాంటి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే, ఒక వైఫ్ ఉంటే చాలా హ్యాపీ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. రీతు, మీకు పెళ్లి చూపుల తర్వాత మీకు కూడా ఏమైనా పెళ్లి చూపులు జరిగాయా ఏంటి? అది మీ స్టేజ్ మీద వచ్చిన తర్వాత చూద్దాం జరిగిందా లేదా అనేది. బట్ ఇప్పటివరకు అయితే మా హ్యాండ్సమ్ హంక్, ఎందుకంటే నిఖిల్ భయ్య స్టార్ట్ అయింది హ్యాపీ డేస్ నుంచి, అక్కడ నుంచి ప్రతి సినిమా గ్రాఫ్ అలా 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 పైకి తీసుకెళ్తున్నాడు. అండ్ ప్రతి సినిమాకు సినిమాకు ఒక వేరియేషన్, అంటే చేసిన రొటీన్ ఫార్మాట్ కాకుండా హిస్ కీప్ ఆన్ డూయింగ్ ద డిఫరెంట్ థింగ్స్, ఎక్స్పెరిమెంటింగ్. అండ్ రవి అందుకే తెలుగు ఆడియన్స్ కి చాలా దగ్గర అయిపోయాడు మా నిఖిల్ భయ్య. ఎగ్జాక్ట్లీ. సో మరి మన షో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఏదైనా మనం కార్యక్రమం మొదలు పెట్టే ముందు వాట్ విల్ డూ, విల్ ప్రే ద గాడ్. సో మరి మనం వినాయకుడిని దణం పెట్టుకుందాం యాజ్ యూజువల్. యాజ్ యూజువల్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై అందాం. సో ఆ బ్యూటిఫుల్ గణపతి వందనం పర్ఫార్మెన్స్ చేయడానికి మా పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు. ఆటా టీమ్ రెడీగా ఉంది. అండ్ దానికంటే ముందు మనిద్దరం కూడా దణం పెడదాం. ఓం నమో. ఇప్పుడు ఏం లోకాలు చెప్తావా ఏంది? దణం పెట్టుకో ఫస్ట్, దణం పెట్టుకో గణేష్ కి. ఈ ప్రోగ్రామ్ బాగా జరగాలి. రెడీ, నువ్వు స్టార్ట్ చేయి, నేను దణం పెట్టుకుంటా. ముదారకార్థ మోదకం సదా విముక్తి సాధకం. Wow. కళాధరావతం వరం విలాసి లోక రక్షకం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అండ్ లెట్స్ వెల్కమ్ ఆటా సందీప్. అండ్ ఇవాల్టి ఈవెంట్ మనం లైవ్ చూస్తున్నాము టీవీ 9 ఎన్టీవీ వనిత అండ్ జెమిని, జెమిని టీవీలో. అండ్ దిస్ ఈవెంట్ ఇస్ డన్ బై జే మీడియా ఫ్యాక్టరీ, అంటే ఆల్ సూపర్ డూపర్ హిట్ మూవీస్ అన్నిటికి ఆడియో ఫంక్షన్ జే మీడియా ఫ్యాక్టరీ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడైతే జై బోలో గణేష్ మహారాజ్ కి జై అన్నాం కాబట్టి, అండ్ లెట్స్ వెల్కమ్ ఆటా సందీప్ గ్రూప్ ఫర్ ద గణేష్ వందనం. దేర్ వి గో. ఓకే, మా గణేశుడు రావడానికి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ఆయన అంత తొందరగా వస్తే గణేశుడు ఎక్కడవుతాడు? కొంచెం రెడీ అవ్వాలి కదా. మన హీరో హీరోయిన్స్ కూడా రెడీ అయ్యి వచ్చి కూర్చున్నారు. రవి సీ, లుక్ ఎట్ హిమ్. నిఖిల్, మై డార్లింగ్ ఇస్ హియర్. హే నిఖిల్, వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. చూస్తున్నాం అండ్ వే టు గో. అండ్ ఈసారి నిఖిల్ కొంచెం లుక్ చేంజ్ చేశాడు. కొంచెం ఏంటి మొత్తం ఆ మీసాల్ గీసాలు నాకు తెగ నచ్చాయి. గడ్డం అండ్ టీజర్ వచ్చింది. టీజర్ చూసినప్పుడే అనిపించింది అన్నమాట, ఆ పోస్టర్లు చూస్తేనే నిఖిల్ ఇస్ హియర్ టు డూ సంథింగ్ అండ్ డూ సంథింగ్ రియలీ బిగ్. అండ్ కానీ ఇలాంటి ఒక మంచి సినిమా రావాలంటే ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ చాలా అవసరం. ఎస్, మనం అభిషేక్ గారి గురించి మాట్లాడుకొని తీరవలసింది, ఎందుకంటే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా చాలా చాలా క్లాసీ మూవీస్ అండ్ చెప్పుకోదగ్గ సినిమాలు. అంటే డిస్ట్రిబ్యూటర్ గా ఎంత సక్సెస్ అయ్యాడో అందరికి తెలుసు అండి. అంటే ఒక శ్రీమంతుడు నాన్నకి ప్రేమతో కుమారి 21F ఇలా బోల్డ్ని మంచి సినిమాలు నైజాన్లో డిస్ట్రిబ్యూషన్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా వచ్చారు. అండ్ సుధీర్ వర్మ గారు
He is amazing director man. In the young age lo he is doing all these things. I just can't believe. అవును అంటే స్వామి రహర సినిమా తో స్టార్ట్ అయ్యింది అండ్ ఈ సినిమా కూడా ఇంకో రేంజ్ లో ఉండబోతుంది ఎందుకంటే హిట్ కాంబినేషన్ నిఖిల్ అండ్ సుధీర్ వర్మ అండ్ నిఖిల్ కెరీర్ ని నాకు తెలిసి స్వామి రహరకి ముందు ఐ డోంట్ థింక్ సో ఇట్ వాస్ లైక్ అప్ అండ్ డౌన్ ఉండింది బట్ స్వామి రహరకి ముందు స్వామి రహరకి తర్వాత మన నిఖిల్ మాత్రం ఏదో రేంజ్ కి వెళ్ళారు మళ్ళీ కేశవతో కూడా అదే బూమ్ అని వెళ్తుంది నాకు ఎప్పుడు చూసినా నిఖిల్ భయ్య హిట్ అనిపిస్తుంది అన్నమాట హి హస్ గాట్ దట్ కసి అనిపిస్తుంది నాకైతే అప్ అండ్ డౌన్ ఎప్పుడు ఇట్లా చేయలేదు నిఖిల్ అంటే కేశవ రావడానికి కొంచెం టైం పడుతుంది నిఖిల్ సారీ నిఖిల్ అని వస్తుంది చూడు నా నోట్లో నిఖిల్ అనే వస్తుంది రవి సో ఇప్పుడు మనం ఇఫ్ హి స్టార్ట్ సంథింగ్ డూయింగ్ అంటే మీరు ఆచమ్యం చేస్తా అంటారు ఈ నువ్వు ట్రైలర్ క్లియర్ గా చూస్తే తన ఒక దంజం వేసుకొని తులసమ్మ ఎదురుగుండా నిలబడి దన్నం పెట్టుకుంటున్నారు వాడిన తెలుగు పదం కేశవ నువ్వు ఆచమ్య కేశవ స్వాహ అంటారు సో ఈ సినిమా మొత్తం థియేటర్స్ లో రిలీజ్ అయిన టైం కి మొత్తం అన్ని ఇదే ఆక్యుపై చేస్తుందని ముందే డిసైడ్ అయిపోయింది నీకు అర్థం కాలేదు అర్థం కాలేదు కానీ ఒకటి అర్థం అయింది కష్టం నీకు యాక్చువల్లీ నాకు ఇవన్నీ బౌన్సర్లు వెళ్తాయి కానీ ఒకటి మాత్రం తెలుసు ఈ సినిమా ప్లే అయ్యే ముందు జనగణమనమ నేషనల్ యాంత్ వస్తే అందరూ నిల్చుంటారని మాత్రం తెలుసు కానీ ఇప్పుడైతే మా వాళ్ళు రెడీగా ఉన్నారు గణపతి స్వామి సందీప్ గారు జై బోలో గణేష్ మరాజికి జై లెట్స్ వెల్కమ్ ఆర్ సందీప్ అండ్ టీమ్ Today
శ్రీ గణేష దేవ శ్రీ గణేష దేవ శ్రీ గణేష దేవ వావ్ వాట్ ఎనర్జీ ఐ యామ్ టెల్లింగ్ యు నిజంగా ఈ ఎనర్జీ అక్కడికి వెళ్ళాలంటే ఇంత కష్టపడి నేర్చుకుని మన ఎదురుగా పర్ఫామ్ చేశారంటే చాలా కష్టపడ్డారు కదండి ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ ది హోల్ టీమ్ ఆఫ్ ఆటా సందీప్ థాంక్యూ సో మచ్ ఫర్ దట్ బ్రిలియంట్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఎగ్జాక్ట్లీ అండ్ నెక్స్ట్ ఇప్పుడు కేశవ నువ్వు టీజర్ చూసావు చూసాను అంటే ఒక యూట్యూబ్ లో వీడియో ట్రెండింగ్ అవ్వాలి అంటే దాంట్లో మ్యాటర్ ఉండాలి ఖచ్చితంగా అదైతే పక్క యూట్యూబ్ లో అయితే కేశవ వాస్ ట్రెండింగ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ చాలా వీక్స్ ట్రెండింగ్ లో ఉండే yes కేశవలో నీకు బాగా నచ్చింది ఏంటి నాకు అంటే చాలా యూనిక్ అంటే ఇప్పుడు ప్రతి రొటీన్ ఫార్మాట్ ని బ్రేక్ చేస్తూ ఇట్స్ వెరీ యూనిక్ అంటే యూజువల్ గా హీరో రావడం హీరోయిన్ సిగ్గుపడడం ఇలాంటివి కాకుండా అంటే జనరల్లీ కేశవ అనేది ఆడవాళ్ళకి చాలా దగ్గరగా ఉంటది బాగా ఇష్టపడతారు చాలా దగ్గర ఉంటది ఎందుకంటే రివెంజ్ స్టోరీ కదా మీరు ఎప్పుడు ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలని ఉంటది పక్కింటి వాళ్ళ మీద ఇంట్లో మీ ఆయన మీద నేను ఎంత గుడ్ గర్ల్ లాగా వినేస్తున్నాను ఏంటో కదా నిఖిల్ భయ్య వీళ్ళకి ఎప్పుడు అంత లేదమ్మా అమ్మాయిలు ఇస్ ద బెస్ట్ ఐ లవ్ యు నిఖిల్ సీరియస్ గా యువర్ అమేజింగ్ అది ఈ వీడియో కూడా ట్రెండింగ్ మోనిక్ అమ్మాయిలు ఇస్ ద బెస్ట్ అన్నావు కదా అమ్మాయిలు ఇస్ ద బెస్ట్ అన్నారు నిఖిల్ సో గర్ల్స్ ప్లీజ్ లవ్ దిస్ గాయ్ దే ఎనీవేస్ లవ్ అబ్బాయిలు కూడా లవ్ చేస్తున్నారు ది న్యూ వన్ ఇస్ మీ ఐ మీన్ వాట్స్ రాంగ్ okay yeah. anyways I'm not into it so yes. mari next teaser gurinchi maatladam kabatti yes. teaser chaala mandi chusaru kani okka sari ikkada ee big screen meeda maro sari teaser ni chuddam so teaser please of Kesava bhutanni yagnopavitanni vaiplavya geetanni nenu స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం అనల వేదిక ముందు అసమే వేద్యం 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 Wow. Sudhir Verma garu taking music by Sunny and fantastic yes. photography and Nick whistle acha? Radu, I missed that. Meek evarikina whistle acha? Adi. Super. Ee teaser ki whistle padali for sure. Fantastic and ఇలాంటి టీజర్ ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ లో ట్రెండింగ్ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ కానీ ఇలాంటి టీజర్స్ ఇలాంటి మంచి మంచి సినిమాలు రావాలి అని అంటే ఒక మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే సినిమా నాలెడ్జ్ పూర్తిగా ఉంది ఆయనకి అండ్ హీస్ లవ్డ్ బై ఎవ్రీ వన్ ఇన్ ది ఇండస్ట్రీ అభిషేక్ నామా గారు yes and I have to tell this andi ఈ ఆడియో లాంచ్ స్టార్ట్ అయ్యే ముందు హి వాస్ టెల్లింగ్ మీ ప్లీజ్ నా గురించి ఎక్కువ ప్రేస్ చేయకండి అని అంటే ఎంత ఎదిగినా ఒదిగుండే తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది దట్ హి గాట్ అండ్ సీరియస్లీ యు ఆర్ అప్రిషియేటెడ్ అభిషేక్ గారు వేర్ ఆర్ యు wherever you are yeah, wherever so, you are ఒకసారి అభిషేక్ గారి గురించి అభిషేక్ పిక్చర్స్ గురించి ఒక చిన్న ఏవి ఆన్ ది ప్రొడక్షన్ హౌస్ ఏవి దే వి గో అభిషేక్ పిక్చర్స్ ప్రారంభ దశ నుండి ఎన్నో విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ అంతేకాకుండా వీరు చేపట్టిన చిత్రాలలో విజయవంతమైన చిత్రాలు ఎక్కువ శాతం ఉండటం గమనించదగ్గ విషయం దర్శకుడు సుధీర్ వర్మ చెప్పినటువంటి ఈ కేశవ చిత్ర కథ బాగా నచ్చి నిర్మాతగా మారి మన ముందుకు కేశవ వంటి అద్భుతమైన చిత్రంతో రాబోతున్న అభిషేక్ గారికి చిత్ర బృందం తరపున వి విష్ యు గుడ్ లక్ వావ్ అశ్విని ఫ్యాంటాస్టిక్ అంటే
అభిషేక్ గారిని ఇక్కడ చూస్తుంటే ఆన్ స్క్రీన్ మీద చూస్తుంటే నీకు ఒక డౌట్ వస్తుంది కదా, హీరోనా అని. నిజంగా కదా అభిషేక్ గారు, మీరు కూడా సినిమాలో హీరో అయిపోతే ఖచ్చితంగా ఐ మీన్ అందరూ చూస్తారండి, యూ హ్యావ్ దోస్ లుక్స్. ఎస్, సో మరి ఆ హీరో లుక్స్ తో ఉన్న మన ప్రొడ్యూసర్ వెరీ డౌన్ టు ఎర్త్ మ్యాన్, అండ్ మనం ఆయన వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాము. ఐ రిక్వెస్ట్ మిస్టర్ అభిషేక్ గారు. అభిషేక్ గారు మీరు ఎక్కడ ఉన్న స్టేజ్ దగ్గర రావాలండి, ఎందుకంటే ఇట్స్ టైమ్ ఫర్ ది యాక్చువల్ ఆడియో లాంచ్ ఆఫ్ కేశవ అండ్ సన్నీ ఎంఆర్ గారి మ్యూజిక్ ఆధ్వర్యంలో కేశవ ఆడియో జరుపుకుంటున్నాం. అండ్ ఫస్ట్ సాంగ్ పో పోరడు ఆ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ గారు, అలాగే నందిని రెడ్డి గారిని, అలాగే ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన ప్రశాంత్ పిల్లయ్య గారిని స్టేజ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన అభిషేక్ గారు వాళ్ళందరికీ కూడా బొక్కేస్ అందజేయవలసిందిగా కోరుతున్నాము. అండ్ సన్నీ గారు మ్యూజిక్ గురించి చెప్పాలి అంటే ఆయన స్వామి రారా దగ్గర నుంచి. స్వామి స్వామి రారా, నీకు అది గుర్తుందా? అదేంటి ఒక్కసారి ఊపిరాగిపోయినట్టు, నీకు అదే గుర్తుందా? ఉయ్యాలైన ఎన్నో పాటలు ఉన్నాయి. హిస్ ఎ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. కళ్యాణ్ గారు నమస్కారం అండి, వెల్కమ్. నందిని గారు మా అక్కు, మా చెసి, వెల్కమ్. ప్రశాంత్ గారు సార్ సెంటర్ ప్లీజ్. సో సి కళ్యాణ్ గారు, ది ఫస్ట్ సాంగ్ పో పోరడు లాంచ్, ఫస్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. శిథిలం కాదందినాగతం. వావ్ ప్లీజ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఆ సాంగ్ యాక్చువల్లీ లిరిక్ పో పోరాడి, కానీ ఇక్కడ పో పోరాడియా, యా కష్టపడ్డం పోరాడడం. అండ్ ఈ పాట వినక ముందే నాకు ఈ పాట గురించి బాగా అర్థం అయిపోయింది, సూపర్ హిట్ అవుతుంది, ఎందుకంటే దిస్ ఇస్ సంగ్ బై వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్స్ ఇన్ ది ఇన్ ఇండియా కరెంట్లీ, అర్జిత్ సింగ్ గారు పాడారు. Yes, my heart time favorite. And ముందు కళ్యాణ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము, మీ బ్లెస్సింగ్స్ అందజేయవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా నమస్కారం. మా అభిషేక్ ఏది చేసినా ఆలోచించేస్తాడు, చాలా క్యాలిక్యులేటెడ్, అట్ ద సేమ్ టైం వెరీ సెంటిమెంటల్ ఫెలో. వీటన్నిటికీ మించి సినిమా అనేది అతనికి ఫ్యాషన్. 24 అవర్స్లో 20 అవర్స్ అన్న సినిమాని గురించే థింక్ చేస్తుంటాడు. అతను ప్రొడక్షన్లోకి వచ్చే రోజే చెప్పాను నేను, డెఫినెట్గా నువ్వు డిస్ట్రిబ్యూటర్ కంటే చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతావు అవి అని. అలాగే తను ఈరోజు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ సినిమా కేశవ్, ఫస్ట్ నిఖిల్ని సెలెక్ట్ చేసుకోవటం అతను గొప్పతనం. సుధీర్ వర్మ వాళ్ళ కాంబినేషను వెరీ గుడ్ కాంబినేషన్. ఎందుకనంటే ఈరోజు ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో వెళ్తుండే విధం, ఒకప్పుడు అల్లు అర్జున్ టోటల్గా చాలా సెలెక్టివ్గా సినిమాలు చేసుకునేవాడు స్టోరీస్ విషయంలో. అలాగే నాని, అలాగే ఈరోజు నిఖిల్ తను ఏ సినిమా చేసినా సినిమా హిట్ అవ్వటమే ముఖ్యం తప్పితే ఎన్ని సినిమాలు చేశాను నేను, 10 సినిమాలు బుక్ అయ్యానా లేదా అనే కాన్సెప్ట్ లేకుండా ఎవరెంత ప్రెజర్ చేసినా మంచి సినిమానే చేద్దామనే ఉద్దేశంతో చేసి వస్తుండేటటువంటి కేశవ్ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి, మా అభిషేక్ ఇంకా చాలా చాలా పెద్ద సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నందిని రెడ్డి, అందరికీ నమస్కారం అండి. ఈ కేశవ పోస్టర్ మీద ఉన్న సగం మంది నా వాళ్ళు. అభిషేక్ గారు ఇస్ మై ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్ మ్యాన్, మా ఇంటి పక్కనే ఉంటారు.
సో అభిషేక్ గారు విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వివేక్ కుచ్చిబొట్ల గారు హూజ్ ద కో ప్రొడ్యూసర్ నేను ఇవాళ డైరెక్టర్ అయినందుకు కారణం పెద్ద కారణం వివేక్ గారు మై ఫిల్మ్ ఆల్మోస్ట్ గాట్ స్టాల్డ్ బట్ వివేక్ గారు పుష్డ్ ఇట్ ఫార్వర్డ్ అండ్ మేడ్ షూర్ అలా మొదలైంది వాస్ కంప్లీట్ సో వివేక్ గారు విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ టాకింగ్ అబౌట్ కేశవ ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు స్వామిరారా సుధీర్ని నేను ఫస్ట్ కలిసింది స్వామిరారా ఆడియో ఫంక్షన్కి అలా పక్కన అక్కడ స్టేజ్లో పక్కన అలా చేతులు కట్టుకుని నుంచొని ఉన్నాడు అండ్ ఐ ఫస్ట్ గేమ్ అలాగే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశాను చూసిన వెంటనే ఇద్దరికి ఫ్యాన్ అయిపోయాను నేను వన్ ఇస్ సుధీర్ అండ్ టూ సనీ సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ బ్యాక్ ఆన్ స్టేజ్ ఫర్ బోత్ యూ గైస్ బికాజ్ యూ ఆర్ అబ్సల్యూట్ రాక్ స్టార్స్ సుధీర్ యు ఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ డైరెక్టర్స్ ఐ వెయిట్ ఫర్ హూస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఫ్రైడే ఫస్ట్ డే ఫస్ట్ షో యు ఆర్ వన్ ఆఫ్ దోస్ గైస్ సో సూపర్ హ్యాపీ ట్రైలర్ లుక్స్ ఆసమ్ అండ్ నిఖిల్ యూ లిటిల్ స్టబర్న్ రాక్ స్టార్ మొండోడు వదలడు సక్సెస్ వచ్చే వరకు చేజ్ చేస్తూనే ఉంటాడు హీస్ అన్ అబ్సల్యూట్ ఫైటర్ నిఖిల్ అండ్ హిస్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ద గట్స్ హీ చోజ్ షోస్ వెన్ హీ చూజెస్ హిస్ స్టోరీ లైన్స్ హిస్ డైరెక్టర్స్ ఫ్రమ్ చందు టు సుధీర్ హ్యాట్స్ ఆఫ్ నిఖిల్ అబ్సల్యూట్ ఛాంపియన్ ఆఫ్ టెరిఫిక్ సినిమా సో ఇంకా ముందు ముందు మంచి సినిమాలు కావాలని కోరుకుంటున్నాను అండ్ మన పెళ్లి కూతురు ఏది లుకింగ్ లైక్ యువర్ నెక్స్ట్ హిట్ ఈజ్ ఆన్ ద వే అంటే చాలా తక్కువ సినిమాలకి స్క్రిప్ట్ స్టేజ్ నుంచి హిట్ టాక్ వస్తుందండి నేను సాక్ష్యం ఈ సినిమా అలా కథ వినేసి బయటకు వచ్చిన వాళ్ళు ఇది హిట్ సినిమా అని చెప్పేశారు సో ఐఎమ్ వెరీ వెరీ షూర్ దిస్ గోయింగ్ టు బి ఎ బిగ్ సక్సెస్ విషింగ్ ద టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ మేడం మీకు ఎప్పుడన్నా ఇప్పుడు కరెంట్లీ ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలనుంది నాకా అండి నీ మీద నాకు తెలుసు యాంకర్స్ కాకుండా ఇప్పుడు కరెంట్లీ ప్రపంచంలో ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలి బికాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ రివెంజ్ స్టోరీస్ సో ఇప్పుడు ఐఎమ్ ఆన్ అ డైట్ రైట్ నౌ సో ఐఎమ్ నాట్ సర్వింగ్ ఎనీ డిషెస్ కోల్డ్ సో ఓకే నెక్స్ట్ యా ప్రశాంత్ గారు సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు అభిషేక్ అండ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్ టు సపోర్ట్ సచ్ అ సినిమా విచ్ సుధీర్ హస్ కాన్సీవ్డ్ సెకండ్ ద హీరో ఆఫ్ టునైట్స్ ఈవినింగ్ సనీ ఎంఆర్ ఐ హవ్ బీన్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఫెంటాబులస్ మ్యూజిక్ ఇన్ ఆల్ యువర్ ఫిల్మ్స్ ఇన్ ఆల్ యువర్ కొలాబరేషన్స్ టిల్ డేట్ థర్డ్ ద స్టార్ ఆఫ్ ద మూవీ నిఖిల్ ఐ హవ్ బీన్ ఫార్చునేట్ ఇనఫ్ టు వాచ్ ద ఫిల్మ్ అట్లీస్ట్ అ జిలియన్ టైమ్స్ డూయింగ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ ద మూవీ అండ్ ఇట్స్ ఫెంటాబులస్ అండ్ definitely Isha is also the star in the film and last but not the least the person sitting in the corner Divakar has done a fantabulous job cinematography wise so yes I am really excited looking forward to the film looking forward to watching and great work sir background music chala baagundi vintunte and we're waiting for the movie so of course telisindi koncheme inka bold an telusukundam I really do not understand telugu baaga chestaru ani cheppan sir ante thank you so much Nandini garu thank you so much Kalyan garu thank you so much Prashant garu thank you and bah ఏమన్నా ఉంది అసలు ఎనర్జీ ఇక్కడ నిఖిల్ చూడండి ఎంత ప్రశాంతంగా చిల్డ్ అవుట్ అసలు కానీ ఇప్పుడు నిఖిల్ కి చెమట పట్టబోతుంది ఎందుకంటే నిఖిల్ కాదు నిఖిల్ ని చూస్తూ అమ్మాయిలకి చెమట పట్టబోతుంది డెఫినెట్ ఆయన ఇక్కడ స్టేజ్ మీద వచ్చి చెమట ఇట్లా కారపోస్తున్నాయి కదా వాళ్ళకి చెమటలు పడతాయి ఎందుకంటే జనరల్గా ఆడియో ఫంక్షన్స్ జరుగుతాయి హీరో హీరోయిన్స్ వస్తారు ఆడియో ఫంక్షన్లో వచ్చి మాట్లాడుతారు వెళ్తారు కానీ ఇది నిఖిల్ సినిమా ఆడియో ఫంక్షన్ కాబట్టి నిఖిల్ ఇస్ కమింగ్ అప్ విత్ అ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ yes ఆ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ఏంటో మనకు కూడా తెలియదు కాబట్టి వి హావ్ టు వెయిట్ ఫర్ దట్ సీరియస్లీ yes వెయిట్ ఎందుకు ఎంతోసేపు కాదండి నెక్స్ట్ వచ్చేస్తాడు మన నిఖిల్ భయ్య ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఆటా టీమ్ తో ఆటా సందీప్ టీమ్ తో ఆటా సందీప్ టీమ్ తో సో ఒక్కసారి గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ నిఖిల్ The superstar in making, Nikhil Siddhartha. You're the only person who said the full name. All right. So here we go. Ladies and gentlemen, sit back and enjoy the performance. It's Nikhil Siddhartha all the way. Come on, Nikhil. Woohoo! Come on, people! Cheer up for Nikhil! Yeah! Yeah.
vairam nade saranam maranam sidilam kadandinagatam ranamo runamo migile Welcome to the audio launch of Keshava, guys. We're going to enjoy the show all night. Everybody who's watching on TV, also welcome. Teaser super response vachindi. The theatrical trailer is going to be released today too. So look forward. And I thank everybody, all the guests who've come here. And stage performance is easy kada. Cinema le better in alta. But bhaiya, bhaiya, adi edo cheppe kada. Ippudu dance energy undi. TV audience, manam Gemini lo, TV 9 lo, Vanita lo, NTV lo andaru chustunnaru. Okka sari nu Reetu garini, Priyadarshini, malli Vennela Kishore ni piliste okka signature cheppu JP. Vallaki nenu song nirpichi teesukosta. Yeah, ippudu random ga chestha ayipoddi kada. Kaadu nenu cheppte ardham ayipoddi. Nenu nirpichi teesukosta. Adu okka step JP sir. Exactly. Kada ide energy. He needs some water papam koncham break and yeah manam mimmalni odalamandi. రీతు గారు అంటే కేశవ సినిమా ఇప్పుడు ఊపు అందుకుంది. నిఖిల్ గారు వచ్చి చేశారు, మీరు వచ్చి చేస్తే అట్లా లెవెల్ సెట్ అయిపోద్ది. ఓకేనా, గెట్ రెడీ. రవి ఇంకొక విషయం ఏంటో తెలుసా, వెన్నెల కిషోర్ గారితో డాన్స్ చేయాలని ప్రతి హీరోయిన్ అనుకుంటుందట. అవును తెలుసా, అవును ఆయన పర్ఫార్మెన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాట్ ఎ కిల్లర్ డాన్సర్ యు ఆర్ డూడ్. నిజంగా వెన్నెల కిషోర్ గారు నీకు తెలుసా ఏంటి, యుఎస్ లో వెన్నెల సినిమా చేసినప్పుడు హి వాస్ ఎ ఫెంటాస్టిక్ డాన్సర్. ఈ కాల్ని 90 డిగ్రీస్ ఇట్లా లేపేవాడంట. హిట్ ఉయ్యాల జంపాల అమ్మో ఆయన పాటలు అంటే ఎంత ఇష్టం అంటే ఇప్పటికి ఐ కీప్ ఆన్ లిసనింగ్ టు హిస్ సాంగ్స్. అంటే ఎంత పిచ్చి అంటే ఆయన పాటలు, ఫర్ ఎగ్జాంపుల్ ఉయ్యాలైనా జంపాలైనా చిన్న పిల్లలు ఆ పాట వింటే గానీ నిద్రపోరు తినరన్నమాట. ఎస్, ఇంకొక విషయం ఆయన ఎండ్ టైటిల్స్ లో ఒక సాంగ్ వేశారు, చాలా మందికి తెలియదు ఈ సాంగ్. నిజంగా ఇది నేనేనా విన్నావా? నిన్ను ఎవడు పాడమంటుండు ఊకే ఊ అంటా అంటే పాట ఇష్టం పోయి ఇష్టం ఇష్టం ఉంటే ఏమైనా చేస్తా. ఇప్పుడు నిఖిల్ అంటే ఇష్టం, ఆడియో ఫంక్షన్ కి రాలే నిఖిల్, మీ ఫంక్షన్స్ అన్ని నేను చేసినవని సూపర్ హిట్ మూవీస్. సరే ఆ పాట పక్కన పెట్టే, ఆయన గురించి ఇంకా బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. సో చిన్న ఏవి ఆన్ ఇవాళటి హీరో సనీ ఎంఆర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ కేశవ. సన్నీ ఎంఆర్ సంగీత దర్శకుడుగా నిఖిల్ నటించినటువంటి స్వామి రారా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు. ఆ తరువాత ఉయ్యాల జంపాల, రౌడీ ఫెల్లో, దోచేయ్ వంటి చిత్రాల సంగీతంతో యువతను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఫాస్ట్ బీట్ సాంగ్ అయినా మెలోడీ అయినా ఎటువంటి పాటైనా తనదైన శైలిలో సమకూరుస్తూ చిత్ర విజయాలలో ప్రధాన పాత్ర పోషించేలా చేయటం తన స్పెషాలిటీ. చెల్లియో చెల్లకో ప్రేమనే అందుకో నూటికో కోటికో వరుడు నేనులే. ఈ క్రమంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న కేశవ చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవల విడుదల చేసిన కాలభైరవ అష్టకమాను పాటకి కూడా ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ చిత్రానికి కూడా సన్నీ గారి సంగీతం ప్లస్ అవుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతటి ఘనతను సాధించిన సన్నీ గారికి అభిషేక్ పిక్చర్స్
మీకు ఆల్ ద బెస్ట్ తెలుపుతుంది. Oh, superb. Yes. All the best to Sunny MR and Keshava team. All right. Ippudu second song launch of Keshava lo kelipodam. And to do the honors, let me invite on stage Sudhakar Reddy garu along with Bharat Narang garu. Alage Samir garu and Venela Kishore garu iddani kuda sagauranga vedik meediki aahvanistunnamu. And ivanti live chustunnaru TV9 NTV Gemini Vanita and YouTube lo live stream chupistunnaru Abhishek Pictures and digital partner E3 Media and Music is on A Music. And guest ni swagatham palkalsindiga, I request Abhishek garu to come on stage please. ఓకే అభిషేక్ గారు దయచేసి వేదిక మీదకి వచ్చి బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాము. అండ్ వెన్నెల కిషోర్ గారు, సుధాకర్ రెడ్డి గారు అండ్ భరత్ నారంగ్ గారు విని సెకండ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ కిషోర్ గారు, వెల్కమ్ సమీర్ గారు. వెల్కమ్ సనీ గారు. సార్ సెకండ్ సాంగ్ లాంచ్ అని చెప్పండి. సెకండ్ సాంగ్ లాంచ్ was amazing making come audio song kuda release ayipindi. So Venel Kishor garu, Samir garu and Bharat garu, if you can please sir few words. Bharat garu aina mauname aashirvadam. Yes, andarki all the best ani chepesaru. So Samir garu, yes, let's Samir. Start with you, your wishes to the team. Good evening everybody. First of all I thank director Sudhir garu for giving me a nice opportunity to work in this film. నిఖిల్ నాకు తెలిసి హీరోలందరిలోకి చాలా కూలెస్ట్ గై, హీస్ ఇస్ ద కూలెస్ట్ గై. కానీ ఒక్కొక్కసారి బాగా టెన్షన్ పడతాడు చిన్న చిన్న విషయం కూడా, బట్ ఈజ్ నార్మలీ వెరీ కూల్. అండ్ కమింగ్ టు దిస్ ఫిల్మ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ లాగే ద ఫిల్మ్ ఇస్ అ వెరైటీ, అంటే చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్. యాక్చువల్లీ నిఖిల్ చూజెస్ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్స్, అది నిజంగా యూ నీడ్ లాట్ ఆఫ్ గట్స్ టు యునో టేక్అప్ సచ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ వాట్ యూ ఆర్ డూయింగ్ పర్టికులర్లీ. ఐ రియలీ కంగ్రాచులేట్ ఫర్ యువర్ గట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు. అండ్ ఈయన మాట్లాడితే దద్దరి వెళ్ళిపోతావు పక్క. ఎస్. ఏంటా లుక్ ఏంటి? అయిపోయింది, ఇంకా దద్దరి వెళ్ళిపోయింది. దద్దరి వెళ్ళిపోయింది, బట్ వీఆర్ ఆల్ వెయిటింగ్. అన్న ఫ్రాంక్ మాట్లాడుకుందాం. అన్న ఫ్రాంక్ మాట్లాడుకుందాం. ముందుగా అందరికి నమస్కారం అండి. ముందుగా అభిషేక్ గారి గురించి చెప్పాలి. అభిషేక్ గారు మిమ్మల్ని కలవడం ఫస్ట్ టైం, అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.
నేను కేశవ మూవీ చేస్తున్నా అనేసరికి అట్లీస్ట్ ఒక 10 మంది సార్ అభిషేక్ గారితో పరిచయం సార్ చిన్న సబ్జెక్ట్ ఉంది అన్నారు. నేనే గెలవలేదయ్యా బాబు అని చెప్పి అలా నడిచింది. సో ముందుగా అభిషేక్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ కమింగ్ టు సుధీర్ వర్మ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ ది అమేజింగ్ క్యారెక్టర్. ముందుగా క్యారెక్టర్ చెప్పినప్పుడు సార్ నేనేదో సిన్సియర్గా సార్ ఎలా యాక్ట్ చేయమంటారు అంటే యాక్టింగ్ వద్దండి జస్ట్ యాటిట్యూడ్ చూపిస్తాలన్నారు. సో అదే చేశాను, థ్యాంక్ యూ. అండ్ కమింగ్ బ్యాక్ టు నిఖిల్, నిఖిల్ బాయ్ ఏం కావాలి బాయ్, వాటరా వాటరా మైక్ మైక్ అట మైక్ అట నేను నేను ఓకే. అంటే ఇందాక సమీర్ గారు అన్నారు కదా నిఖిల్ గట్స్ గురించి, డిమానిటైజేషన్ రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టబోయా, నీ గట్స్ ఏంటి బాయ్? ఇంకా కాదు ఆ సినిమా మీరు మీ వల్లే కదా సినిమా ఇట్టేందని చెప్పుకున్నారు బయట ఎవరు అందరూ. దానివల్ల న్యాయ పైసలు దిక్కులేదు నాకు. మీరే కదా ట్విట్టర్లో పెడుతున్నారు దట్ యు నో ఈపీసీ డిమానిటైజేషన్లో ఎదుర్కొంది నేనే అని. చచ్చి ఎంత మాట పోయా, ఎంత మాటను అసలు చాలామంది చెప్పారు డిమానిటైజేషన్ రిలీజ్ చేసే డిజాస్టర్ అన్నారు, బ్లాక్ బస్టర్ కొట్టకపోయా నీకేంటి అసలు. ఇప్పుడు కేశవ వస్తుంది మళ్ళీ ఏమంటా, వాట్ యూ థింక్ ఇవ్వలేనా మళ్ళీ మొత్తం కేశవ ప్రశాంతంగా ఇంక నేను ఎందుకు నేనేం మాట్లాడిన ఇంక అంతే కాదు. ఎందుకంటే బికాస్ నేను మేకింగ్లో కూడా నేను చూసింది ఏంటంటే మీ విజువల్స్ ఎక్కువ ఉన్నాయి, నాది రెద్దు కన్నా మీ విజువల్స్ ఎక్కువ ఉన్నాయి. మీకు చూడండి వెనకాల చూడండి, మీరే ఉన్నారు చూసారు ఎలా ఉన్నారో. నేను లేను కేశవ అంటే మీరే. అదే అంటే ఎంత మంచి ఇల్లు కట్టుకున్న ముందు దిష్టి బొమ్మ పెడతారు భయ్యా, లోపల ఫ్యామిలీ ఫొటోస్ బయట పెట్టరుగా అంతే అంటారా? అంతే అంతే. బట్ బికాస్ యూనో ఇప్పుడు కిషోర్ బాయ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలి, చాలామంది కేశవ అంటే ఇట్స్ అ వెరీ సీరియస్ ఫిల్మ్, ఫుల్ యూనో అవుట్ అండ్ అవుట్ వైలెన్స్ అనుకుంటున్నారు. ఆబ్వియస్లీ సుధీర్ ఇస్ అ వెరీ స్మార్ట్ డైరెక్టర్ అండ్ మిమ్మల్ని పెట్టుకుంది, యు ఆర్ ద కామిక్ రిలీఫ్. అండ్ నిజంగా మీ సీన్స్ చూశాను, హిల్లేరియస్గా ఉన్నాయి, డబ్బింగ్లో చూశాను, వెరీ వెరీ ఫనీ. ఫస్ట్ ఆఫ్ అంతా మీరే కనబడుతున్నాయి, కనబట్లా మీరే సరే ఫ్రాంక్గా మాట్లాడుకుని తర్వాత. కానీ జెన్యున్గా నాకు కూడా కేశవ స్టోరీ నువ్వు అంటే బేసిక్గా ఈపీసీ అప్పుడు చెప్పారు నిఖిల్ గారు కేశవ ఇదో స్టోరీ అని చెప్పేసరికి నేను ఫిక్స్ అయిపోయాను, ఓకే అయితే ఇందులో మన క్యారెక్టర్ లేదనమాట డిసైడ్ అయిపోయాను. బట్ అయినా పిలిచేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ప్రియదర్శి ద న్యూ టాప్ కామెడియన్ ఆఫ్ ద జనరేషన్, సో ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ హిమ్, ఐ రియల్లీ వాంట్ టు విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. టాప్ నువ్వు ఉన్నావు కదా, నువ్వు మరి హంబుల్నెస్లో కూడా చూపించకు, హంబుల్నెస్ ఓవర్లేడెడ్ నువ్వు. అందరూ రీతు వర్మ క్యూట్నెస్ ఓవర్లేడెడ్ అయితే నువ్వు హంబుల్నెస్ ఓవర్లేడెడ్. పర్లేదు ఫ్రాంక్ ఉండొచ్చు, టాప్ టాప్ వద్దు, మనం ఏమనుకోవద్దు. ఎందుకంటే ఈపీసీకి అవార్డులు రాలేదు, వీళ్ళకి నేషనల్ అవార్డు వచ్చింది, వద్దు మనం వద్దు. నువ్వు ఒక మైక్ ఉంచుకో అన్న, నువ్వు ఉంచేసుకోటి ఓ వాటర్ బాటిల్ ఓ మైక్ పెట్టుకొని ఇయరే. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ అందరికీ, అండ్ నన్ను కూడా పిలిచినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, నిజంగా మీరు అంటే ఇంటి బయట దిష్టి బొమ్మ అన్నారు, కానీ ఆ దిష్టి బొమ్మ ఇంట్లో వాళ్ళందరినీ కాపాడుతుంది. ఫ్రాంక్గా మాట్లాడుతున్నావు, ఫ్రాంక్గా మాట్లాడారు, ఫ్రాంక్గా మాట్లాడారు. బట్ ఎనీవేస్ యా థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యు. సో రవి, ఆల్ రైట్, సో వాచింగ్ దిస్ కేశవ ఆడియో లైవ్ ఆన్ జెమిని టీవీ, టీవీ 9, NTV అండ్ మనిత, అండ్ దిస్ ఈవెంట్ ఇస్ డన్ బై జే మీడియా ఫ్యాక్టరీ. అండ్ యూట్యూబ్ లో కూడా లైవ్ స్ట్రీమ్ చూడొచ్చు, అభిషేక్ పిక్చర్స్ అండ్ మ్యూజిక్ ఇస్ ఆన్ ఈ మీడియా మ్యూజిక్. అండ్ అలాగే ముందు నిఖిల్ భయ్య ఎస్ పెళ్లి చూపుల గురించి మాట్లాడారు, కానీ ఒకసారి గట్టిగా చెప్పట్లండి, నేషనల్ అవార్డ్ విన్నర్ ఎస్ పెళ్లి చూపులకి. అండ్ థాంక్యూ సో మచ్ టు రీతు వర్మ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి, అండ్ ఆఫ్ కోర్స్ ది న్యూ స్టార్ ఇన్ ద మేకింగ్ ప్రియదర్శి గారు, అండ్ ఆఫ్ కోర్స్ టు ది హోల్ టీమ్ తరుణ్ భాస్కర్ గారు టీమ్. ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం, అమ్మాయిల గురించి. యూజువల్గా హీరోయిన్స్ గురించి మాట్లాడినప్పుడు చాలా పర్ఫార్మెన్స్ తక్కువ ఉండే రోల్స్ ఎక్కువగా ఉంటున్నాయి, బట్ ఈ అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు మాత్రం పర్ఫార్మెన్స్ ముందు, అభినయం ముందు, అందం తర్వాత. ఎస్ అంటే అలా మాట్లాడుకోవాలి యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే ఎంత చేసినా అందులో మాత్రం గట్టిగా షీఈస్ అ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మర్ అండ్ షీఈస్ here to rule the industry for the next coming years ani indirectly chepestundi, and we're talking about the beautiful Ritu Varma. Yes, and ee cinema lo neeku Chandralekha cinema telusa Nagarsha garidi? Avunu ya gurtundi. Chandralekha cinema lo Ramya Krishna garito paatu inko beautiful yeah Isha Gopikar. Yes, and malla avanni recent ga manu recent gaadu kontha kaalam ayindi Dawn cinema lo chusam Shahrukh Khan sarasana. Yes, exactly. Anta andamaina baama ee cinema lo oka mukhya paathra lo kanipinchabothundi, and she is the beautiful Isha garu. Gopikar. And welcome Isha garu, Chandralekha welcome. And Chandralekha tarvata enta gap teeskunaro anni adugutanu questions, but ee cinema lo heroines meedo chinna AV please. Yes. రీతు వర్మ అనుకోకుండా అనే షార్ట్ ఫిలింలో నటించి ఇందులో ఆమె కనబరిచిన నటనకు ఉత్తమ నటిగా అవార్డు పొందారు. ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం ద్వారా చిత్రసీమకు నటిగా పరిచయం అయ్యారు.
తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపురు వంటి చిత్రాలలో నటించి తన నటనతో పలువురి ప్రముఖుల ప్రశంసలు కూడా పొందారు. ఈ క్రమంలో సుధీర్ వర్మ చెప్పినటువంటి కేశవ చిత్రకథను విని అంగీకరించారు. ఈ చిత్రంలో మరో కథానాయికగా బాలీవుడ్లో నటి అయినటువంటి ఇషా కొప్పికర్ కూడా ప్రముఖ పాత్ర పోషించారు. ఈమె పోషించిన పాత్ర చిత్రానికి మరో ప్లస్ పాయింట్గా నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కేశవ చిత్రం ద్వారా మరల మన ముందుకొస్తున్నటువంటి ఈషా కొప్పికర్ మరియు రీతు వర్మ గారికి కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ ఈ చిత్రం తప్పక ఘన విజయం సాధిస్తుందని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. Yes, all the best to the beautiful girls of the movie, especially Ritu Varma garu. Yes, mari third song launch chese time vachesindi. Yes, and ee song ni launch cheyalsindiga Sri Raja Ravindra garu ni stage meeku raavalsindiga korukuntunnam along with Thomas Reddy garu, along with Ravi from Maitri Movies, and Priyadarshan garu. Priyadarshi garu, Darshi, yes, his name is always spelled differently, Priyadarshi. Yes. But maaku ala kante Keshav, I mean maaku Keshavane one of the most character. Amazing performers in the industry. Yeah. And pelli choopulto ni stamp uddad and Keshavato inko hit kottestunnan and Abhishek garu. And first mimmalu chudangane mee peru evariki gurtu raavadam ledandi. Kaushik maatrame gurtu vastunnadu maaku. And aa tarvata Gazi cinemalo kuda you did a fantastic job. Welcome Ravi garu. Welcome sir. And bokke ana jeevasinga mana Abhishek garini korukuntunnamu. మైత్రి మూవీస్ రవి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఉన్నారండి. థర్డ్ సాంగ్ తెలుసా నీకు, మ్యూజిక్ బై ఎంఆర్ అండ్ డైరెక్టెడ్ బై సుధీర్ వర్మ. కొంచెం అట్లా. అందరికి నమస్కారం. థర్డ్ సాంగ్ లాంచ్ సన్నీ ఎంఆర్ నన్ను ఇరికిచ్చారన్న. చాలా బ్యూటిఫుల్ గా ఉంది సాంగ్. బ్యూటిఫుల్ మెలడీ, అనదర్ మెలడీ ఫ్రమ్ ది టాలెంటెడ్ సన్నీ ఎంఆర్ గారు. వండర్ఫుల్ జాబ్ సార్. సో ఫస్ట్ రాజా రవీంద్ర గారు, ఆయన అందరిని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు యాక్చువల్లీ. అందరికి నమస్కారం. ఈ సినిమా ప్రొడ్యూసర్ అభిషేక్ గారు, నిజంగానే ఆయనకి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఆయన ఎవ్రీడే ఒక ఏదో ఒక డిజైన్ గురించో, మ్యూజిక్ గురించో, షార్ట్ గురించో రోజు డైరెక్టర్ గారు చేసి మాట్లాడతారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఇంతవరకు ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదు సినిమాలో. ఆయన డైరెక్టర్ మీద అంత కాన్ఫిడెన్స్ తోటి మొత్తం సినిమా డైరెక్టర్ గారే చూసుకుంటారని చెప్పి, అలాగే నిఖిల్ గారు అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్, హరిబరిగా సినిమా చేయాలని లేదు, సంవత్సరానికి ఒక సినిమా చేసినా ఆడాలని ఆలోచిస్తారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ నేషనల్ అవార్డ్ సినిమాలో ఉన్నారు, ఆల్ ది బెస్ట్ ఈషా గారు. అండ్ చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు సినిమాలో, అలాగే టెక్నీషియన్స్, ముఖ్యంగా మా కెమెరామెన్ దివా సూపర్ భయ్య, టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, ఇందులో మంచి వేషం ఇచ్చారు నాకు. ఆల్ ది బెస్ట్ ద టీం. థ్యాంక్ యూ సార్. ముందుగా నేను అభిషేక్ గారికి కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్.
నాకు అభిషేక్ గారితో ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాంటెడ్ టు షేర్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్, బట్ దిస్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ మూమెంట్. కుమారి 21F ప్రొడక్షన్లో ఉన్నప్పుడు అభిషేక్ గారితో వేర్ ట్రావెలింగ్ తప్పకుండా చేద్దాం సినిమా అని చెప్పేసి అని. సో వెన్ ద బిజినెస్ స్టార్టెడ్, బిజినెస్ నడుస్తూ ఉంది, కొన్ని ఏరియాస్ అయిపోయింది. ఒకరోజు కలిసాను, 3 questions, ఎన్ని ఏరియాస్ పెండింగ్ ఉంది థామస్ అని. అభిషేక్ గారు, ఈ ఏరియా స్పెండింగ్ ఉంది, ఎంత ఎంత టీ తాగినాను సేపులో క్లోజ్ చేసేసి అగ్రిమెంట్ సైన్ చేసి వెళ్ళిపోయారు ఆయన. ఏరియాస్ ఎన్ని ఖాళీ ఉన్నాయి మొత్తం అన్నీ చేసేసుకుని టీ తాగినంత టైంలో బిజినెస్ మాట్లాడేసి అగ్రిమెంట్ సైన్ చేసి క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఐ వాజ్ అమేజ్ ఇంత ఫాస్ట్గా బిజినెస్ చేయగలుగుతారు అని చెప్పేసి. సో అలాంటి పర్సన్ ఈజ్ కమింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్, చాలా చాలా గ్రేట్ మూవ్ అండి. కంగ్రాట్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అభిషేక్ గారు. అండ్ నెక్స్ట్ ద గ్రేట్ కాంబినేషన్, సూపర్ హిట్ కాంబినేషన్, నిఖిల్ గారు, సుధీర్ వర్మ గారు అండ్ సన్నీ గారు, ఆల్ ద బెస్ట్. ఐఎమ్ ష్యూర్ దిస్ విల్ బికమ్ అనదర్ స్వామి రారా. థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, మ్యూజిక్ గురించి అవడం మర్చిపోయాను. నేను యాక్చువల్గా హీరో డేట్స్ చూడటం, బేసిక్గా ఆర్టిస్ట్ అవడం వల్ల మ్యూజిక్ పీపుల్తో పెద్ద టచ్ ఉండదు నాకు. ఆల్ ది బెస్ట్ సన్నీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థామస్ గారు. అండ్ మీరు మాట్లాడకపోతే ఎలా? అయ్యో, కొంచెం ముందుకు రండి అక్కడ సెంటర్ ఫోర్. యా, అందరికి నమస్కారం సార్. గట్టిగా అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. సో తెలుగు సినిమాల్లో ఎక్కువగా మనం జానర్ స్పెసిఫిక్ లేకపోతే కాన్సెప్షువల్ బేస్డ్ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అండ్ సుధీర్ ఈ జానర్ మాస్టర్ చేశాడు. అండ్ మనకు టారెంటినో లాంటి ఒక గొప్ప డైరెక్టర్ని గుర్తించే. నువ్వు డైరెక్టర్ కాదు భయ్యా, ఇందులో వేషం గురించి. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యు అన్న. అండ్ ఇందులో వెన్నెల కిషోర్ అన్నతో కలిసి ఒక క్లాస్మేట్స్గా మేము చేసిన కామెడీ ఐ థింక్ మీ అందరికి నచ్చుతుందని అని అనుకుంటున్నాను. సో అండ్ ద ప్రిన్సిపల్ కాస్ట్ ఇక్కడ నిఖిల్ అండ్ రితు, అమేజింగ్ అమేజింగ్. అండ్ ఆల్ మై ఫెలో యాక్టర్స్ ఇషాజీ, ఇట్ ఇస్ లైక్ ఐ సెడ్ 1 million వ్యూస్ ఫర్ ఎవ్రీ వీడియో దట్ ఇట్ కమ్స్ అవుట్ ఇమీడియట్లీ. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ మళ్ళీ థియేటర్ దగ్గరికి వెళ్దాం. సీ యూ, బాయ్. థ్యాంక్ యూ అండి. స్టార్ ఆఫ్ ద డే అగైన్, ఐఎమ్ సో సారీ సన్నీ, ఐఎమ్ సో సారీ మ్యాన్. చాలా వండర్ఫుల్ మ్యూజిక్, సీరియస్లీ. నాకు ఫ్లైట్లో ఒకసారి సుధీర్ ఫస్ట్ ట్రాక్ వేసి చూపించాడు ఒక సీన్. ఇట్స్ అమేజింగ్ హౌ యూ ఫిల్ లైఫ్ ఇన్ టు దాట్ హోల్ సీన్. గ్రేట్ గన్స్ మ్యాన్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఇంత మెల్లగా మాట్లాడతారని మేము ఎక్స్పెక్ట్ చేయలా. నిజంగా ప్రియదర్శి గారు, మిమ్మల్ని మీతో పాట పాడిద్దాం అనుకున్నా నేను. నేను డాన్స్ కూడా చేద్దాం అనుకున్నాను. అది చేద్దాం, టైం ఉంది. అండ్ నిఖిల్ భయ్య, యూ ప్రామిస్డ్ డాన్స్ అని అందరినీ. యా, సో ఇంత బ్యూటిఫుల్ మెలడీ విన్నాం సన్నీ ఎంఆర్ గారి మ్యూజిక్ ఆధ్వర్యంలో. సో ఈ ఈ పాట మీద ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అండ్ మన సనీ, ఆటా సనీ ఇస్ రెడీ. ఆటా సందీప్ ఇస్ రెడీ. సో గట్టిగా చెప్పలతో ఒక్కసారి లెట్స్ వెల్కమ్ ఆటా సందీప్ అండ్ టీమ్.
here comes the beautiful Ritu Varma along with Nikhil. Super Nikhil. Amazing. Super. She's beautiful. She's Ritu Varma. Thank you so much, Ritu garu, for that performance. Yes, actually cheppali ante Ritu garu ki em telliyadandi papam ochi dance chesaru rehearsals le unnatte. Yeah, we need to talk. Yeah. We are very very proud of you. Mana telugu ammai inta chakkaga inta successful ga unnaru ante we are very very proud. And chuste Ritu garu and Meeru and Isha garu, do you play sisters in the movie? Kani chaala polikalu untayi kada mee idderiki. Yeah. Really? నీకు అనిపిదా? ఏమ ఒకసారి ఆవిని కూడా పిలుద్దాం చూద్దాం సో దట్ విల్ గెట్ టు నో. యా ఇషా గారు కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్ ద బ్యూటిఫుల్ ఇషా గోపికర్. ఇదే పాట మీద ఇషా గారు అండ్ రితు గారు ఒక చిన్న మూమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అని చూద్దాం. బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఇవాల్టి గ్లామరస్ గా ఉండే ఆడియో లాంచ్ ని చూస్తున్నారు టీవీ 9 ఎన్టీవీ వనిత చెమిని. Nice meeting you, ma'am. Whoa, you're still looking amazing. You're still looking ante 23 avidiki. Le, I thought you're just 16 or 18, yeah? Yeah, she stopped aging after 16. Fantastic. So, two beautiful girls and oka chinna performance, oka chinna step vesthe baaguntadi kadandi. Yes. Nikhil garu. Yes. Can we have the music, please? Yes. Chota, chota sa. Okay, I know. I know you want Nikhil in between. నిఖిల్ గారు మీరు రావాలంట లేకపోతే లేదండి మీరు రావాలంట వి వాంట్ నిఖిల్ అంటారు మీరు రావాలంటండి ప్లీజ్ రియలీ ఓకే డాన్సర్స్ కూడా కావాలంటండి ఆ ఫీల్ వస్తుందట ఓకే ఇద్దరు అమ్మాయిలతో ఎంత బాగున్నారు ఆడియో డిపార్ట్మెంట్ వాళ్ళు మర్చిపోయారు ఆ స్టాప్ బటన్ ఎక్కడ ఉందో బికాస్ ఎవ్రీ వన్ వేర్ వాచింగ్ జస్ట్ యూ బోత్ పర్ఫార్మ్ ఆఫ్ కోర్స్ నిఖిల్ గారు అంటే మర్చిపోయారు అన్నమాట నేను చూస్తున్నాను సో లెట్స్ స్టార్ట్ విత్ రితు గారు వాట్ యు హావ్ టు సే గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఐ హోప్ యు ఆల్ ఆర్ హావింగ్ ఎ లవ్లీ టైమ్
Well, I had a wonderful time being a part of Keshava. I'd like to thank our producer, Abhishek Garu, for making me a part of this film. He had a lot of confidence right from day one, and that's amazing. I'd like to thank my director, Sudhir Verma, for giving me such a wonderful character. But this is not an award speech. The film fair award is not an award. Talk about your role. I'm getting there. I'm Telugu getting there. Telugu, what are you talking about? Telugu super talking about Telugu? I was getting there, actually. You're talking about Telugu, actually. Okay. My director, Sudhir Verma Gariki, chala thanks. Naginta manchi character ichinanduku. He's a fantastic director and an amazing human being, and it was a pleasure working with you. Coming to Nikhil, Andar Laga, I've always admired his selection of scripts, and I had a lot of fun working with him. Apart from being a wonderful actor, he's an amazing co-actor. And the hero of the event, Sunny, I think has given some amazing music. In love with all the songs. And yeah, I had a wonderful time working with the entire cast and crew. I'd like to thank all the direction department, production department. Kadu ante nu basically the award function ayipindi malli koncham Keshav iskoddam okay na. Why are you so kadu no pelli chupulu lante super hit cinema chesavu kadu nu pelli chupulu lante super hit cinema chesindha Keshava cinema enduku select cheskunnav endukante adi ante neena lekapothe Sudhira lekapothe kadana enti maaku reason kavali. First is the script. Naaku script chaala nachindi. Also, I wanted to work with Sudhir because I loved Swami Rara, so. And yeah, also I wanted to work with you. First three priority list lo meer unnaru kada. It's okay dude, moodu akkado dagi third place lo unnaru ga. Kanalji Isha garu nen priority anukunta, I think so. Why did you choose the movie? Yeah, why did you choose this film? All those things that she said. Well, no, honestly, first of all, good evening to all of you all here. I really want to thank Sudhir Verma Garu. Chala, thanks. Well, that's the maximum Telugu I can speak right now. Thank you, Abhishek Ji, for having me in this film. I've always loved Hyderabad. I've always wanted to come back to Telugu cinema. But I was busy in Bombay, sorry. Now that I'm back here to stay for long. Welcome back. And unko vision chepparandi ikkada Abhishek gar gurinchi teesaru kabatti chaala mandi curiosity. Abhishek pictures ante chaala cinemalu distribute chesaru pedda pedda hitlu kottaru but evaru Abhishek ani chepesi adu kuda akkada unnaru aina cute ga smart ga handsome ga Abhishek bhai this is your day and I want to say one more thing. Abhishek garu gives a lot of creative freedom andi ippudu eppudu Sudhir kaani nannu gaani eppudu ee roju kuda inter ante ఇబ్బంది పెట్టలేదు అయినప్పుడు ఏం కావాలా అండ్ సెట్ కూడా వచ్చేవారు కాదండి ఓన్లీ రెండే రెండు సార్లు వచ్చారు సెట్కి ఎప్పుడో తెలుసా ఈషా కొప్పికర్ గారు షూట్ చేసినప్పుడు రెండు సార్లు వచ్చాడు అంతే దాని తర్వాత మళ్ళీ రాలేదు సో అభిషేక్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అండ్ రితు అండ్ ఈషా గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వీ హ్యావ్ ఎ రియలీ గుడ్ థింగ్ అంటే మీరు ఇంకా మాట్లాడుతుంటే బాగుంది నెక్స్ట్ మనం ఈషా గారు తెలుగులో మాట్లాడేద్దాం కేశవ సినిమా పాటలు కూడా పాడిద్దాం We'll make her sing next movie because she said that she's here for good and all the best ma'am thank you so much for taking that decision and thank you so much Ritu garu thank you so much Nikhil yes mari cinema ante oka cinema super hit avvali ante daniki main director kada chaala important captain of the ship kada raayadam aa kada ni execute chesi aa kada ni kada laga choopinchadam and he's been successful yes. through Swami Rara and Doche and ippudu his next venture is Kesava teaser chusi vaava annaru cinema lo super matter undi ane industry lo talk aa cinema lo matter gurinchi telusukundam kaani Sudhir Verma gar gurinchi oka chinna av chuddam first yes av please yeah Sudhir Verma telugu chalana chitra parisramaku Swami Rara chitramtho darshakudiga parichayam kavadame kaakunda toli chitramtone super hit sadhinchar Idol Vigraham Tarvata Dochei Chitramtho Tana Stamina Nu Prove Chesukunnaru విభిన్నమైన కథాంశాలను వైవిధ్యంగా తెరకెక్కించడంలో సుప్రసిద్ధులు తన సినిమాలలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో 100% సక్సెస్ అయ్యారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు
నిఖిల్ హీరోగా రితు వర్మ కథానాయకిగా తెరకెక్కిన కేశవ చిత్రం టీజర్తోనే ప్రేక్షకులకి ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచిన సుధీర్ వర్మ గారు ఈ చిత్రంతో మరొక విజయాన్ని సాధించి మున్ముందు మరెన్నో భారీ కమర్షియల్ చిత్రాలు తీయాలని ఆకాంక్షిస్తూ అభిషేక్ పిక్చర్స్ మీకు అభినందనలు తెలుపుతోంది. యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం అనల వేదిక ముందు అసమయ వేద్యం 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 అమేజింగ్. ఆల్ ద బెస్ట్ టు ద డైరెక్టర్ సుధీర్ వర్మ గారు. రవి, ఒక విషయం నోటీస్ చేసావా, ఈ మొత్తం టీజర్ లో ఒక ఫైర్ కనబడుతుంది. దిస్ సో మచ్ ఇన్ ది టీజర్ అంటే ఫైర్ కాదు, నాకు అది సింపుల్ గా ఒక సూపర్ డూపర్ హిట్ కనిపిస్తుంది. పక్కా అదైతే ఫిక్స్. అండ్ మన తెలుగు సినిమాలు ఇప్పుడు అంటే నేషనల్ అవార్డ్ కి దగ్గర పోతున్నాయి కాబట్టి వి షుడెంట్ బి సర్ప్రైజ్ ఇఫ్ కేశవ గెట్స్ అనదర్ నేషనల్ అవార్డ్. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. Yes, మరి నెక్స్ట్ ఫోర్త్ సాంగ్ లాంచ్ చేసే టైం వచ్చేసింది. అండ్ లెట్స్ ఇన్వైట్ ద గెస్ట్ దివాకర్ మణి గారు, ది కెమెరామ్యాన్ ఆఫ్ దిస్ మూవీ. ఐ ఇన్వైట్ హిమ్ ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ చందు కొండెట్టి గారు, అలాగే మన లిరిసిస్ట్ కృష్ణ చైతన్య గారు. అండ్ సూపర్ హిట్ మూవీస్ తో దూసుకుపోతున్న యంగ్ హీరో అడవి శేష్, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అడవి శేష్ గారు, యా. అండ్ ఇవాళ ఈ బ్యూటిఫుల్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేశారు జే మీడియా అండ్ జే మీడియా ఫ్యాక్టరీ. అభిషేక్ పిక్చర్స్ అంటే జే మీడియా ఫ్యాక్టరీ, జే మీడియా ఫ్యాక్టరీ అంటే అభిషేక్ పిక్చర్స్. వీళ్ళిద్దరు కొలాబరేషన్స్ లో చాలా బాగుంటాయి, పెద్ద పెద్ద ఆడియో లాంచ్లు. ఎస్, అండ్ ఇంత టెక్నికల్ గా చేయాలి అంటే ఇట్ హాస్ టు బి ఓన్లీ జే మీడియా ఫ్యాక్టరీ ఇన్ ది ఇండస్ట్రీ. అండ్ అభిషేక్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము, వీళ్ళకి బొకేస్ అందజేయవలసిందిగా కోరుతున్నాము. అండ్ ఇవాళ ఈవెంట్ ని చూస్తున్నారు లైవ్ లో టీవీ 9, ఎన్టీవీ, జెమిని, వనిత. అండ్ లైవ్ స్ట్రీమ్ చూస్తున్నారు యూట్యూబ్ అభిషేక్ పిక్చర్స్ లో. అడవి శేష్ గారు, దివాకర్ గారు, అండ్ చందు గారు, యా. డిజిటల్ పార్ట్నర్ E3 మీడియా అండ్ మ్యూజిక్ ఈజ్ ఆన్ ఏ మ్యూజిక్. All right, so Arvi Garu, do the honors. Next song launch of Keshwa. Yeah. ఇక్కడ పూలు దండలు అవసరం లేదు, మాకు ఇచ్చేయండి. అభిషేక్ గారు మాకు ప్రొడ్యూసర్, సో అండ్ నిఖిల్స్ అ ఫ్రెండ్ అండ్ ఐమ్ జస్ట్ హియర్ టు సపోర్ట్. సో ఆనర్ టు లాంచ్ ద నెక్స్ట్ సాంగ్. మండే మంటే తీరు చల్లార్ చదు కన్నీరు, అడిగేవారే లేరు ఏమైందని ఓ మారు, గుండెల్లో కంగారు వివరంగా విందెవరు, చూస్తూనే ఉంటారు అంతే లోకం తీరు. ఏడిస్తే రారెవరు తీర్చరుగా బాధెవరు, బాధనూరి తీస్తారు అంటారు ఏడిస్తే రారెవరు, ఏడిస్తే రారెవరు. వౌ, అనదర్ బ్యూటిఫుల్ నంబర్ ఫ్రమ్ సనీ ఎంఆర్ గారు. అండ్ మన గెస్ట్ అందరినీ కూడా మరొకసారి చందు గారు, సెంటర్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ దివాకర్ గారు ప్లీజ్, కృష్ణ చైతన్య గారు. లెట్స్ స్టార్ట్ విత్ శేష్ గారు. శేష్ గారు, మీరు కొంచెం మాట్లాడితే వాళ్ళు అందుకుంటారండి. ముందే చైతన్య గారు చాలా సైలెంట్, ఆయన మాటల కంటే పాటలు ఎక్కువ బాగుంటారంటారు. ఆయన ఆయన పాటల్లో మాట్లాడతారు. యా, అంటే నేను ఒక్కడి అంటే అందరం కలిసి క్వశ్చన్. గైజ్, ఐఎమ్ హియర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ దే ఇన్వైటెడ్ మీ హియర్ అండ్ getting the opportunity to view these things. Actual car lone ippude raak mundu rendu saal trailer chusochcha, so internet la launch ayin kabatti, so naaku anta nachin theatrical trailer, genuine ga cheptuna. Just glad to be a part of this event and good luck to Keshava. I'll be there first day first show. Oh, thank you so much Arvisesh. And next Chandu gar, technician. Hello andi,
హలో అండి. ఈ సినిమా హీరో డైరెక్టర్ సుధీర్ ఇద్దరు నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అండి. నిఖిల్ లేకపోతే నా ఫస్ట్ సినిమా లేదు, స్వామిరారు లేకపోతే కార్తికేయ లేదు. సో వాళ్ళిద్దరికీ నేను నిజంగా రుణపడి ఉంటాను. అండ్ డైరెక్టర్గా సుధీర్ ఈ సినిమా రిజల్ట్కి ఎంత టెన్షన్ పడుతున్నాడో, నిఖిల్ ఎంత ఆశపడుతున్నాడో ఆడాలని, ఆ రెండు కూడా నాలో ఉన్నాయన్నమాట. ఈ సినిమా చాలా సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అండ్ అభిషేక్ గారు, మీ గురించి చాలా చాలాసార్లు సుధీర్ నిఖిల్ చెప్పారన్నమాట. హోప్ సో. అండ్ మీకు సన్నీ అందరు టెక్నీషియన్స్కి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చందు గారు. అండ్ నెక్స్ట్ కృష్ణ చైతన్య గారు, అ వెరీ సెన్సిబుల్ రైటర్ డైరెక్టర్ వాట్ నాట్, అ మల్టీ టాలెంటెడ్ గాయ్. సుధీర్ ఆల్ ది బెస్ట్. మంచి మూవీ అండి. సుధీర్ నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, సో నిఖిల్ నేను కూడా ఎప్పటి నుంచో. అండ్ ఎప్పటిలాగా సుధీర్కి రాస్తే ఇట్స్ ఆల్వేస్ గుడ్, ఫ్రీగా రాయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ఈ మాత్రం మాట్లాడటమే చాలా గొప్ప. అండ్ దివాకర్ గారు, మీరు కూడా రెండు మాటలు. టూ వర్డ్స్. యా దివా, ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకి చాలా అద్భుతమైన విజువల్స్ అందించారు. టూ వర్డ్స్ సుధీర్ వర్మ. సార్ మాట్లాడమంటే సుధీర్ వర్మ. నా మిస్టేక్, నేను వెళ్ళి జస్ట్ టూ వర్డ్స్ అని అంటే టూ వర్డ్స్ సుధీర్ వర్మ అంతే, సినిమా మొత్తం సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ జెంటిల్మెన్, థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ చందు గారు, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య గారు. ఇలా మాట్లాడకుండా సైలెంట్గా ఉండి వచ్చిన వాళ్ళు వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు ఒకటే అనమాట, నా పని మాట్లాడాలి నేను కాదు అని. సో ఆ కెమెరా వర్క్ మాట్లాడుతుంది కాబట్టి ఆయన తక్కువగా మాట్లాడారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇతని గురించి చెప్పాలి అంటే చాలా తక్కువ కెరియర్లోనే, అంటే చాలా చిన్న టైంలో అంతే, అంటే ఎక్కడికెక్కడికి రీచ్ అయ్యారు అంటే మనం చెప్పలేం మాటల్లో. అంటే నాలాంటి కుర్రాళ్ళకి చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ తను. ఎగ్జాక్ట్లీ. అంటే ఇండస్ట్రీలో రావాలి, నిలిచిపోవాలి అంటే కథ సెలెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, లుక్ వైజ్ ఎలా ఉండాలి, గైడ్ లైన్ లాగా. ఎస్. అండ్ మాకు ఇలా ఉంటే అమ్మాయిలకు మాత్రం పిచ్చెక్కిచ్చేస్తున్నాడు ఈ హీరో. హ్యాపీ డేస్ నుంచి లేటెస్ట్గా ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఆ సినిమా వరకు ఆయన గ్రోత్ చూసిన, ఆయన యాక్టింగ్ చూసిన, ఆయన పర్ఫార్మెన్స్ చూసిన అందరూ వావా అంటున్నారు. అండ్ ఐమ్ టాకింగ్ అబౌట్ నిఖిల్ సిద్ధార్థ, ద హీరో ఆఫ్ కేశవ. ఆయన మీద ఒక చిన్న ఏవీ ప్లీజ్. ఎస్, నిఖిల్ గురించి మేము చెప్తే తక్కువ అవుతుంది, మేము ఏవీ ప్లే చేస్తున్నాం యాక్చువల్లీ. నిఖిల్ హ్యాపీ డేస్ చిత్రంతో రాజేష్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యారు. మేడం యు కమ్ ప్లీజ్. రాజేష్ లుక్, దిస్ ఇస్ మై హస్బెండ్. ఏంటి మహేష్ బాబా? కాదు, మై హస్బెండ్ మహేష్ బాబులా ఉంటారు. నౌ యు గెట్ ద పాయింట్? స్టిల్ యు కమ్ మేడం ప్లీజ్. తరువాత యువత చిత్రంతో సూపర్ హిట్ ను అందుకొని తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక మార్క్ను సంపాదించుకున్నారు. తన విభిన్నమైన స్క్రిప్ట్ సెలెక్షన్ మరియు తన నటనతో ఎందరో మంది ప్రేక్షకులను సైతం అభిమానులుగా మలుచుకున్నారు. స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి విభిన్నమైనటువంటి కథాంశాలను కలిగిన చిత్రాలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్న క్రమంలో దర్శకుడు సుధీర్ వర్మ చెప్పినటువంటి కేశవ చిత్ర కథ తనను ఆకట్టుకోవడంతో మరోసారి ఈ హిట్ కాంబోతో మన ముందుకు రాబోతున్న నిఖిల్కి అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ వి విష్ యూ గుడ్ లక్. Wow. All the best. Yes, and next మనం ఫార్వర్డ్ ముందుకు వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు ఒక విషయం చెప్పాలి రవి. Yes. ఎవరికైనా భయం వేస్తే ఫస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే కాలభైరవ అష్టకం చదువు అంటారు. అవును. కాలభైరుడు ఈజ్ బేసికలీ కాశీలో కాశీని మొత్తం కాపాడుతూ తిరిగేవాడు శివుడు, ఇంకొక రూపం కాలభైరవుడు. నాకు అంత పరిచయం లేదండి, మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. కేశవ సినిమా చూసిన తర్వాత చాలా మందికి పరిచయం అవుతుంది, పెద్దవాళ్ళందరికీ తెలుసు. సో కాలభైరవ అష్టకం చదివినప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్, ఆ బలం వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు మీరు కాలభైరవ అన్నారు, ఇంట్లో పెద్దవాళ్ళు అన్నారు కాబట్టి ఈ కాలభైరవ అనే ఈ సినిమాలో పాట ఒకటి పెద్దవాళ్ళ ద్వారా
రిలీజ్ చేయించుకుందాం ఓకేనా. సో పెద్దవాళ్ళంటే మనకు గుర్తొచ్చేది ఇప్పుడైతే మనతో ఉన్నారు నిఖిల్ గారి పేరెంట్స్ వీణా గారు అండ్ శ్యామ్ గారు. ఐ రిక్వెస్ట్ నిఖిల్ గారు టు గెట్ దెమ్ ఆన్ స్టేజ్. అలాగే అండ్ వాళ్ళతో పాటు శ్రీ మధుసూదన్ గారు, ది ఫాదర్ ఆఫ్ అభిషేక్ గారు, ది ప్రొడ్యూసర్ ఆఫ్ ది మూవీ. సో రిక్వెస్టింగ్ మధుసూదన్ గారు అలాంగ్ విత్ ది పేరెంట్స్ ఆఫ్ నిఖిల్ సిద్ధార్థ, శ్రీ వీణా గారు అండ్ శ్రీ శ్యామ్ గారు. సో పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకు ఎంతైనా అవసరం. అండ్ ఈ కాలభైర అష్టకం ఈ ఫిఫ్త్ సాంగ్ని రిలీజ్ చేయవలసిందిగా వారందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సగౌరవంగా. ద లాస్ట్ సాంగ్ ఆఫ్ కేశవ కాలభైరవ. సో గట్టిగా చెప్పట్లండి. అండ్ ఇవాళ ఈవెంట్ని లైవ్లో చూస్తున్నారు టీవీ 9, ఎన్టీవీ, వనిత, అలాగే యూట్యూబ్లో చూస్తున్నారు లైవ్ స్ట్రీమింగ్, అభిషేక్ పిక్చర్స్లో, అలాగే డిజిటల్ పార్ట్నర్ E3 మీడియా. అండ్ మ్యూజిక్ ఈజ్ ఆన్ ఏ మ్యూజిక్. అండ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ. జే మీడియా ఫ్యాక్టరీ అంటే అభిషేక్ పిక్చర్స్, అభిషేక్ పిక్చర్స్ అంటే జే మీడియా ఫ్యాక్టరీ. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నిఖిల్ గారు వాళ్ళ పేరెంట్స్ని స్టేజ్ మీద తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. వెల్కమ్ సార్. నమస్కారం అండి. శ్యామ్ గారు అండ్ ది బ్యూటిఫుల్ వీణా గారు, అలాగే మన అభిషేక్ గారిని బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాము. హలో సార్. ఫస్ట్ వీణా గారు ఆర్ శ్యామ్ గారు, ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద యూనిట్ ఆఫ్ కేశవ, ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ అండ్ ఆల్ ద యూనిట్ మెంబర్స్ ఆఫ్ కేశవ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, థ్యాంక్ యూ. మీ యా మే లార్డ్ సాయి, షిరిడి సాయి అండ్ వెంకటేశ్వర స్వామి బ్లెస్ దిస్ మూవీ అండ్ గివ్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్. ద సాంగ్ లాంచ్, yeah, the fifth song launch kala parava, ok sir meeru cheppesi, all right, the fifth song launch kala bhairava. నిజంగానే అశ్విని నువ్వు చెప్పినప్పుడు ఏదో అనుకున్నాను, బట్ వింటుంటే లోపల ఎనర్జీ వస్తుంది. అండ్ వెనకాల నుంచి సన్ని గారి మ్యూజిక్ ఉంది కాబట్టి ఇట్స్ అమేజింగ్ ఎనర్జీ గివింగ్ సాంగ్. అండ్ ఎనర్జీ గివింగ్ అంటే ఇప్పుడు దాకా మనం నిఖిల్ గారి పేరెంట్స్ ని స్టేజ్ మీద చూసామండి, ఇప్పుడు మన రితు వర్మ గారి పేరెంట్స్ ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ ఫ్యూ వర్డ్స్, మీ ఆశీర్వాదాలు అందించాలి. యా, అలాంగ్ విత్ రితు వర్మ గారు. అండ్ ఇవాల్టి మొత్తం మన 5 సాంగ్స్ కూడా కేశవ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ మ్యూజిక్ కంపోజ్డ్ బై సనీ ఎమా. ఎస్, సుధీర్ వర్మ గారి మూవీ అండ్ ప్రొడ్యూసర్ అభిషేక్ గారు, దేవాన్స్ నామా ప్రెజెన్స్ కేశవ ఆడియో లాంచ్, జెమినీ
NTV, TV9 and Vanita channel lo live chustunnaru. Welcome madam, welcome sir. Wow. సో మన రితు వర్మ గారి పేరెంట్స్ వచ్చారు అండ్ అమ్మ మీరు ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము తెలుగులో యాక్చువల్లీ ఇంకొక విషయం చెప్తా గుడ్ లుక్స్ ఎక్కడి నుంచి వచ్చాయా రితు కనుకున్నావు ఇక్కడి నుంచా ఓకే ఓకే ఇద్దరు నుంచి వెల్కమ్ సార్ యా మ్యామ్ యువర్ బెస్ట్ విషెస్ అందరికీ నమస్కారాలు especially Abhishek garu who is producing this film and this gesture is really wonderful endukante eppudu kuda talli dandrulni stage meedhi pilipinchadam anedi idi modati sari we are really touched with this gesture I normally accompany ante tanatoni velthu untanu ritu tho sudhir varma gari direction chusanu ఎంత డెడికేటెడ్ అండ్ కమిటెడ్ వారి ఫిల్మ్స్ కూడా ఇంతకుముందు చూశాను చాలా బాగున్నాయి రితు వర్మ ఈ ఫిల్మ్ ఒప్పుకున్నాక అనిపించింది చాలా మంచి మూవీ సెలెక్ట్ చేసింది అని చెప్పి సో ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడే చూశాను ఈ మూవీ తప్పకుండా చాలా బాగా తీస్తారు అని చెప్పి హీరో నిఖిల్ హ్యాస్ అ వండర్ఫుల్ లుక్ చేంజ్ హీ లుక్స్ సో హ్యాండ్సమ్ every scene he was doing it so well and migitha team lo andaru kuda my favorite priyadarshi we used to meet and chill out a lot and the beautiful isha I met her a couple of times during the shooting you look beautiful in the movie and even in outside I wish all the best to this movie not only because my daughter is a part of it but కేశవ టైటిల్తో పాటు ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్షన్ టీమ్ చాలా బాగుంది అండ్ ప్రొడక్షన్ మేనేజర్స్ అందరూ కూడా నాతో ఇంటరాక్ట్ చేసేవారు ఎంతో చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి మమ్మల్ని చాలా చక్కగా చూసుకునేవారు వారందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు అండ్ యు టూ ఆర్ రాకింగ్ అండ్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సార్ actually he is a hindi speaking person telugu aithe maatlaad raadu kaani english lo cheppamante oh please name trans- hindi if you accept fine ritu will translate it good evening all of you first of all I give advance congratulations for the success of movie to producer of the film Abhishek garu and director Sudhir Varma garu I also congratulate the hero of the movie Nikhil and I am very much sure that this picture is going to be a grand success at box office and I also take this opportunity to congratulate the whole team the cinematographer music director and the complete team of Keshava and once again I wish the whole team a grand success thank you so much ma'am thank you so much sir thank you so much andi english lo maatladana manaku anta ardham ayipindi best wishes and the love yeah ante pedda vaallu em maatladana ardham ayipothundi ante and ravi manu ivalla chaala thank you so much ma'am thank you so much andi so ivalla man iddram chaala tone down ga unnattu anipistundi kada avunu endukante cinema ekkuva maatladutundi manam takkuva maatladthe better anipistundi exactly but kani ante celebrities andaru maatladutunnaru kani enkala mana audience the fans of Ritu Varma and Nikhil and Priyadarshi and Venil Kishore vaalle em anukuntunnaro oka sari telusukundam manam chalo hum jayenge jao hum piche aayenge ready నిఖిల్ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారండి ఒక్కసారి సౌండ్ విజిల్స్ కూడా yes and ఇప్పుడే మన షోకి రాధ వచ్చారు శర్వ గారిని మనకు నాయన సార్ హై సార్ ఓకే అండ్ చాలా మంది ప్రశాంతంగా కూర్చున్నారు ఓకే దేర్ వి హావ్ హై హై మీ పేరు మై నేమ్ ఇస్ కవిత రాఠోడ్ కవిత గారు మరి మీ పేరు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మా కేశవ అన్న సినిమా టైటిల్ టీజర్ సాంగ్స్ అన్నీ కూడా ఒక కవితలాగా అనిపించబోతోంది ఒక నవల్ లాగా ఉండబోతోంది సో మీకు ఎలా అనిపిస్తుంది ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ ట్రూ ఓకే మా నిఖిల్ ఎలా ఉన్నారు ఓ నిఖిల్ ఇస్ సో హ్యాండ్సమ్ మీ హస్బెండ్ పక్కనే ఉన్నారండి హస్బెండ్ కాదు మా బ్రదర్ వర్ని పట్టదా గోలీ
అరే అందుకే తెలుసుకోకుండా మాట్లాడొద్దంటారు. అరే హౌ స్వీట్. యా సో నౌ ఐ హావ్ ఫుల్ లిబర్టీ టు సే దట్ నిఖిల్ ఇస్ సో హ్యాండ్సమ్. ఇక్కడ లేకపోయినా మీ హస్బెండ్ ఇంట్లో ఉంటారుగా చెప్తా. నువ్వు వాళ్ళ ఆయన కలబడ్డావు ఏంది పాప? హలో ఇక్కడ ఉండలే కానీ కనిపించి చావడం లేదు. మా కుర్రాలు మా కుర్రాలు మా రీతువర్మ ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళు. మీ కుర్రాళ్ళు ఏంటయ్యా మీ కుర్రాళ్ళు ఏంటి అసలు? అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మాట్లాడదాం. నిఖిల్ ఫ్యాన్స్ ఉన్నారు ఒకసారి లేమ్మా లే లేచి నిలబడు. హలో నా పేరు లాస్యా. యాక్చువల్గా నేను ఏం పేరు? లాస్యా. మాకు వినని నచ్చని పేరు అది. నాకు తెలియదు ఆవిడ ఎవరు. హలో రవి. పడిందా గోలీ? ఐమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నిఖిల్. చాలా చాలా ఇష్టం నాకు. ఓకే ఇప్పుడు నిఖిల్ గారు ఫ్యాన్ కదా, ఇప్పుడు మీకు ఛాన్స్ వస్తే నిఖిల్ ఇస్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అందరికీ తెలుసు కదా. ఇక సెల్ ఫోన్ అక్కడే పెట్టి ఒక్కసారి రా, నీకు ప్రపోజ్ చేసే ఛాన్స్ ఉంది. నిఖిల్ గారు నిఖిల్ గారు ఆవిడే వస్తారండి మీ తొందరపాటు. ఆవిడ వస్తారు అంటే రావడం కష్టం కదా అని హెల్ప్ చేస్తున్నారు అంతే. రండి రండి ఇలా వెళ్దాం. కమ్ కమ్ నాడు. ఇప్పుడు నిఖిల్ కోసం లైవ్గా ఒక అమ్మాయి పాట పాడబోతుంది. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినా 2 మినిట్స్ ఆఫ్ నిఖిల్ ఇస్ ఆల్ యువర్స్. హౌ నువ్వు ఎలా ఇంప్రెస్ చేస్తావు అది నీ ఇష్టం నానా, కానీ ఇంప్రెస్ చేయాలి. ఓకేనా? కెమెరా ఉంటుంది కాబట్టి అటు తిరగాలి కొంచెం. ఇంటి దగ్గర రా, మైక్ కావాలా? రెడీ కమ్ ఆన్ యూ హ్యావ్ టు ఇంప్రెస్ నిఖిల్. ఏం చేస్తావు నీ ఇష్టం. ఫ్యామిలీస్ ఉన్నాయి కొంచెం పద్ధతి. ఏం చేయదండి దూరం. రెడీ యాక్షన్. యాక్షన్ కాదు గో అహెడ్. ఐ యామ్ వెరీ మచ్ స్కేర్డ్. అయ్యో దూరం నుంచి ఫ్యాన్ అన్నో దగ్గర నుంచి ఫ్యాన్. వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి నీకు తెలియదు, నీకు మేనేజ్ తెలియదు. బేసిక్లీ అబ్బాయిలు అబ్బాయిలే ప్రపోజ్ చేయాలి, అమ్మాయిలు ఎప్పుడు ప్రపోజ్ చేయకూడదు. ఓకేనా? ఓకే అది మనం అమ్మాయిలకి ఇచ్చే రెస్పెక్ట్. ఆల్ రైట్ భయ్యా నాకు తెలుసు, కానీ అమ్మాయి నువ్వు అంటే పడి చచ్చిపోతుంది. కెమెరా ఉందమ్మా. విల్ టేక్ ఎ నైస్ సెల్ఫీ. ఆల్ రైట్ నేను అంటే ఇప్పుడు మేము ఇద్దరం అవలగలమా ఆడ నుంచి తీసుకొచ్చిన ప్రపోజ్. ఆల్ రైట్ సో దిస్ ఇస్ ఎ నైస్ సెల్ఫీ. ఇంకొస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెవర్ ఎవర్ ప్రపోజ్ టు మీ. లెట్ ద గైస్ ప్రపోజ్ టు యూ. ఓకేనా? అబ్బాయిలు అమ్మాయిలు ప్రపోజ్ చేయాలి. ఓకేనా? చెడగొడుతున్నావు నాయన, చెడగొడుతున్నావు కదా నాయన. అయితే ఇప్పుడు అబ్బాయిలు మీకు ఛాన్స్. రీతు వర్మకి ప్రపోజ్ ఎవరు చేస్తారు? ఎవరిలో ఉందా తమ్ము? ఉందా బాబాయ్? నువ్వు రా బయటికి రా. బాగానే చేయలేపు నువ్వు. ఈడికి వచ్చినాక ఐ లవ్ యూ చెప్తే సరిపోదు, కొంచెం కొత్తగా ఉండాలి. రీతు వర్మ గెట్ రెడీ. దిస్ ఇస్ హ్యాండ్సమ్ గై. యా ఇనే ఇద్దరావు. నువ్వు ఎట్లా ప్రపోజ్ చేస్తావు? దగ్గరకు వచ్చిన తర్వాత మీరు డర్ హోరే అనద్దు. ఓకేనా? వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నారమ్మా, జాగ్రత్త. రితు గారు ఈ ఛాన్స్ కోసం నేను చాలా వేరే నుంచి ఎదురు చూస్తున్నాను. మరే ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఏం దత్తత తీసుకుంటున్నావా? ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నావా? మాకే తెలియదు ఇలా చేస్తామని. వెళ్ళి కూర్చో. ఏంటి సెల్ఫీ కావాలా? సెల్ఫీ సెల్ఫీ టైం కదా. ఆయనే చెడగొట్టాడు. సెల్ఫీ వావ్. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఇంకో హీరో ఉన్నారు అభిషేక్ గారికి ప్రపోజ్ చేయాలి. సరే మీరు అంత హ్యాండ్సమ్ ఉన్నారు కదా రవి, నేను చేయనా? ఎట్ట కనబడుతున్నావు భయ్యా. బట్ సీరియస్లీ పెడుతున్నావు అసలు? వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు చిచ్చులు పెడుతున్నావు? వాళ్ళ ఫ్యామిలీని ఏం చిచ్చులు పెడుతున్నా? ఆయన ప్రపోజ్ చేస్తే ఎట్లా? ఉట్టిగా ఫ్యాన్స్ ఉన్నారు కదా అని. ఓకే అభిషేక్ గారిని లేరా? సార్ వెనకాల చూడండి సార్, అబ్బాయిలు చేతులు లేపారు సార్. అంది సార్ మన సత్తా. హీరోయిన్ కాదు అన్న, అన్న హీరోయిన్ కాదు. ఆయనకి ఎవరైనా సరే చేతులు లేపుతున్నాడు ఆయన. సార్ మీకోసం సపరేట్ ఎంట్రెన్స్ పెట్టాం, సపరేట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసాం, అందరిలో తిరగండి. కానీ ఇప్పుడైతే బ్యూటిఫుల్ ఒక స్పెల్ బౌండ్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది. యువి రేస్తో. ఎస్ యువి లైట్స్తో. అండ్ దిస్ ఈస్ గోనా బి ది హైలైట్ ఆఫ్ ది షో. సో అందరు కలిసి చూడాలా. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై నన్ అదర్ దెన్ ఆటా సందీప్. సో హియర్ వి గో. ఎవ్వరు కూడా ఫోన్లో మీ టార్చ్ లైట్స్ కానీ వీడియో లైట్స్ కానీ ఆన్ చేయొద్దండి. ఈ పర్ఫార్మెన్స్కి చాలా డార్క్గా ఉండాలి. రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు పుట్ ది టార్చ్ లైట్స్ ఆఫ్ ప్లీజ్.
Ata Sandeep, you are a rock star. A big round of applause to Ata Sandeep. Superb. Actually, lights on avangane ikkada vilandarni adutanu ela undi performance. So first ikkada nunchi start chedam manam. This is what we deserve actually. So performance ela undi anangane meer lechi nilabaddaru. So ma sarvan adugudam. Meeku ela undi? Amazing, fantastic. Elipoy ante chaala feel ayyanu chudaledu. సూపర్బ్ నిజంగానే చాలా చక్కగా ఉంది కేశవ అండ్ ఇంత కష్టపడి ఇద్దరు చాలా అద్భుతంగా చేశారు ఇన్నోవేటివ్గా చేశారు ఆటా సందీప్ అండ్ జే మీడియా అధినేత జయేంద్ర రెడ్డి ఎక్కడున్నారు ఇప్పుడు ఆయన రాడండి లేదు వేదిక మీదకి వస్తున్నారు దే ఆర్ కమింగ్ వేర్ ఆర్ యు ఓకే బోత్ ఆఫ్ యూ ప్లీజ్ ఒక్కసారి వచ్చి హాయ్ చెప్పేసి వెళ్ళిపోండి ఎందుకంటే చాలా ఇన్నోవేటివ్గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వి సీరియస్లీ అప్రిషియేట్ యూ జే మీడియా ఆటా సందీప్ is a fantastic choreographer in TV reality shows lo gelchar kuda and prathi sari G Media factory nunchi is he does an awesome job and he is Ata Sandeep for you and G Media factory nunchi Narendra garu thank you so much yes enno pedda pedda audio launch super hit cheyadaniki veellidaru ento kashtapadtaru and G Media lo chesina prathi audio launch super duper hit and Sandeep is a very talented choreographer and Keshava logo tho vachindi last ki it is superb మీ విషెస్ సందీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ పర్ఫార్మెన్స్కి బిఫోర్ సాంగ్ చాలా బాగుంది పర్ఫామ్ చేయడానికి మాకు చాలా యాంగ్జైటీగా అనిపించి చాలా ఎక్కువ డిఫరెంట్గా కొరియోగ్రాఫ్ చేశాను అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్ లైక్ నిఖిల్ బయక్ అండ్ ఎవ్రీ వన్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నరేంద్ర గారు మీరు మాట్లాడరు నాకు తెలుసు ఎందుకంటే జనరల్గా మనుషులకి ఫ్యాన్స్ ఉంటారు కానీ ఆయన మాత్రం భక్తుడు అభిషేక్ గారు అంటే ఏదన్నా రెడీ సార్ జాన్ హాజరే అంటారు మా నరేంద్ర గారు అంత రెస్పెక్ట్ ఇస్తారు రైట్ సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ yes మరి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ని లాంచ్ చేయవలసిందిగా రీసెంట్ yes ఏ సినిమా చేస్తే అంటే పట్టిందల్ల బంగారం అని ఇతను చూస్తే చెప్పొచ్చండి అరే కలర్ఫుల్ చిలక అదొక యూత్ యాంథమ్ అయిపోయింది ఆ పాట అండ్ హి ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ ఇన్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నౌ లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ గట్టిగా చెప్పలతో శర్వానంద్ గారు అండ్ ఇటీవలే రాధా సినిమా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అండ్ శతమానం భవతి ఎన్నో అద్భుతమైన అవార్డ్స్ ని అందుకుంది yes congratulations శర్వా గారు అండ్ హార్టి వెల్కమ్ టు యు ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్ వర్కింగ్ విత్ దిస్ వండర్ఫుల్ గాయ్ సో అభిషేక్ గారు All right, so theatrical trailer of Kesava launched by Sharmanand Garu. Yeah, launch. Goppaka kottaka cheppadaniki adi kada kada paada
నాకు ఒక ప్రాబ్లం ఉంది. అందరికి ఎడమవైపు ఉండాల్సిన గుండె నాకు కుడివైపు ఉంది. దానివల్ల ఎక్కువ భయపడినా కంగారు పడినా హార్ట్ రేట్ పెరిగి చనిపోతాను. సింపుల్గా చెప్పాలంటే హారర్ సినిమా చూడలేను, స్పోర్ట్స్ ఆడలేను, ఏం చేసినా ప్రశాంతంగా చేయాలి. మర్డర్తో సహా చేసినాడు చాలా తెలివైనాడు, ఒక్క క్లూ కూడా వదలలేదు. హంతకుడు కనుక నెక్స్ట్ మర్డర్ ప్లాన్ చేస్తే అది డెఫినెట్గా బట్ ఆ మర్డర్ జరిగే లోపే మనం వాడిని పట్టుకోవాలి. Wow. Can we have this trailer once more, please? Once more. Yeah. గొప్పగా కొత్తగా చెప్పడానికి అది కథ కాదు, బాధ. నాకు ప్రాబ్లం ఉంది. అందరికి ఎడమవైపు ఉండాల్సిన గుండె నాకు కుడివైపు ఉంది. దానివల్ల ఎక్కువ భయపడినా కంగారు పడినా హార్ట్ రేట్ పెరిగి చనిపోతాను. సింపుల్గా చెప్పాలంటే హారర్ సినిమా చూడలేను, స్పోర్ట్స్ ఆడలేను, ఏం చేసినా ప్రశాంతంగా చేయాలి. మోటార్తో సహా చేసినాడు చాలా తెలివైనాడు, ఒక్క క్లూ కూడా వదలలేదు. హంతకుడు కనుక నెక్స్ట్ మర్డర్ ప్లాన్ చేస్తే అది డెఫినెట్గా బట్ ఆ మర్డర్ జరిగే లోపే మనం వాడిని పట్టుకోవాలి. It's worth watching twice అనకూడదు, ఇంకా కంటిన్యూస్ గా అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ ఐసింగ్ ఆన్ ది కేక్ అంటారు కదా, ఒక సక్సెస్ఫుల్ ఆడియో లాంచ్ కి ఇది ఐసింగ్ ఆన్ ది కేక్ లాగా. శర్వ గారు, శర్వానంద్ గారు, ఐ రిక్వెస్ట్ యు ఆన్ స్టేజ్ ఇప్పుడు. యాక్చువల్ ఆడియో లాంచ్ అండ్ శర్వ గారు మాట్లాడతారు, బట్ బిఫోర్ దాట్ లెట్ us have the whole cast and crew of కేశవ ఆన్ స్టేజ్ ప్లీజ్ ఫర్ ది మెయిన్ ఆడియో లాంచ్. నిఖిల్ భయ్య, రితు గారు, ఇష గారు, కెన్ ఐ హావ్ యు ఆన్ స్టేజ్? రాజా రవీంద్ర గారు, ప్రియదర్శి గారు, అడవి శేష్ గారు అండ్ గుణశేఖర్ గారు, మన గెస్ట్లు అందరూ కూడా వేదిక మీద ఆహ్వానించాల్సింది కోరుతున్నాము. గుణశేఖర్ గారు ది మెయిన్ చీఫ్ గెస్ట్ అండ్ అలాగే టీ న్యూస్ సంతోష్ గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సన్నీ గారు, కెమెరామెన్ దివాకర్ గారు, ప్రశాంత్ గారు, ది కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ కేశవ. అలాగే ఇవాళ ఈ ఆడియో లాంచ్ చూస్తున్నారు మీరు లైవ్ ఎన్టీవీ టీవీ 9 వనిత అండ్ మీరు యూట్యూబ్లో చూస్తున్నారు అభిషేక్ పిక్చర్స్లో లైవ్ స్ట్రీమింగ్ అండ్ మీడియా డిజిటల్ పార్ట్నర్ E3 మీడియా అండ్ మ్యూజిక్ ఈజ్ ఆన్ ఏ మ్యూజిక్. వేణు గారు అండ్ థామస్ గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. All right, so the main audio launch dan tarvata yeah koncham andre side few pictures for media. Requesting Sunny garu to get into the middle please. Sunny garu, you're the main guy for tonight. Prashant garu please sir. Divakar garu,
కో ప్రొడ్యూసర్ గారు వివేక్ గారిని కూడా సీన్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ప్రింట్ మీడియా కూడా ఉన్నారండి ఇక్కడ, సో అందరూ పిక్చర్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కృష్ణ చైతన్య గారి ముందుకు రావాల్సిన కోరుతున్నాం, ప్లీజ్ లిటిల్ ఫార్వర్డ్. Alright, so thank you so much. And now the actual CD launch of Kesava. Yes. Requesting Gunashekar Garu and TNU Santosh Garu to step forward, please. Sir, Gunashekar Garu, sir. Santosh Garu. Gunashekar Garu, ఏం చేసినా కొత్తగానే ఉంటుంది, అందుకే మేము కూడా కొంచెం కొత్తగా ట్రై చేసాము ఇవాళ. సన్నీ గారి సంగీత దర్శకత్వంలో కేశవ ఆడియో సిడి లాంచ్. సూపర్. సన్నీ గారి మ్యూజిక్ ఆధ్వర్యంలో కేశవ సిడి లాంచ్ ఇస్ డన్ బై గుణశేఖర్ గారు అండ్ టీ న్యూస్ సంతోష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ గారి ప్రొడ్యూసర్గా సురధీర్ వర్మ గారు, దర్శకుడిగా నిఖిల్ అండ్ రితు వర్మ ఇన్ ద లీడ్, ఈషా గోపి గారు గారు స్పెషల్ క్యారెక్టర్ లో మనందరినీ ఎంటర్టైన్ చేయబోతున్న బ్యూటిఫుల్ అండ్ ఎనర్జెటిక్ మూవీ కేశవ. విఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. అండ్ ఇవాళ లైవ్ చూస్తున్నారు టీవీ 9, ఎన్టీవీ, వనిత అండ్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ చూస్తున్నారు అభిషేక్ పిక్చర్స్, డిజిటల్ మీడియా పార్ట్నర్స్ E3 మీడియా అండ్ మ్యూజిక్ ఈజ్ ఆన్ ఏ మ్యూజిక్. ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై సౌత్ ఇండియాస్ ఫ్యాంటాస్టిక్ ఈవెంట్ ఆర్గనైజర్స్ జే మీడియా ఫ్యాక్టరీ. జే మీడియా ఫ్యాక్టరీ అంటే అభిషేక్ పిక్చర్స్ అంటే జే మీడియా ఫ్యాక్టరీ. అండ్ నౌ ది సిరీ లాంచ్ బై టీ న్యూస్ సంతోష్ గారు. Alright, so CD launch అయిపోయింది అండ్ ఇప్పుడు సిడి లాంచ్ ఫస్ట్ సిడి టీ న్యూస్ సంతోష్ గారు ఫస్ట్ సిడిని గుణశేఖర్ గారికి అండ్ శర్వానంద్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.
All right, thank you so much. సౌండ్ కట్ శర్వగారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఎంతమంది వెల్ విషెస్ అంటే కేశవ సినిమా యాక్చువల్లీ మనస్ఫూర్తిగా నిజంగా హిట్ అవ్వాలని కోరుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. లిస్ట్ చెప్తుంటే అది ఎవరికి అర్థం కాదేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ సుధీర్ వర్మ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ఇలాంటి డైరెక్టర్స్ మనకి ఇండస్ట్రీకి చాలా అవసరం, మాకు చాలా అవసరం. అండ్ యా నెక్స్ట్ ఏదో సినిమా చేయమని అడుగుతున్నాను, చూడాలి. సో ఐ విషయం ఈ సినిమా బాగా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటానికి మొదటి వ్యక్తి నేను. అండ్ అలానే మా అభిషేక్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ప్రొడ్యూసర్ అని విన్నాను. చాలామంది చెప్తా ఉన్నారు మంచి ప్రొడక్షన్ హౌస్, ఈజ్ బీన్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ ఇండస్ట్రీకి ఇన్ని సినిమాలు చేయడం అనేది అది నాట్ ఎ జోక్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నిఖిల్, నిఖిల్ గురించి యాక్చువల్లీ కొంచెం యాక్చువల్లీ తక్కువ కాదు కొంచెం ఇరిటేటింగ్ ఉంది. మంచి మంచి సినిమాలు ఎక్కువ చేసేస్తున్నాడు, బట్ వెరీ హ్యాపీ. కొత్త కొత్త సినిమాలు ట్రై చేస్తున్నాడు, వెరీ హ్యాపీ. లాస్ట్ స్వామిరారు అప్పటి నుంచి కేశవ వరకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ చేసుకుంటూ వస్తున్నాడు. సో కీప్ గోయింగ్. ఎటు ఎటు డైవర్ట్ అవ్వమాకు నా అలాగ అప్పుడప్పుడు. ఇంకో నేను ఇంకోటి ఆవిడకి చాలా పెద్ద ఫ్యాన్, ఆవిడ ఈషా గారిది. అప్పుడు నేను కొన్ని యాక్చువల్లీ చిన్న చిన్న బిట్స్ చూసా కేశవాలో, షీ యూఆర్ లుకింగ్ వెరీ హాట్ అండ్ గార్జియస్. ఆవిడ కోసం మళ్ళీ గ్యారంటీ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తాను, అంటే నీ కోసం కూడా బట్ ఆవిడ కోసం ఫస్ట్. అండ్ రీతు, యా పెళ్లి చూపుల్లో అద్దరు కొట్టేసింది. తెలుగు అమ్మాయి ఇంత బాగా చేస్తుంది. అండ్ మనం డెఫినెట్గా ఐ మీన్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హర్ ఎప్పుడైనా మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు. సో ఆల్ ద బెస్ట్ యూ టు. అండ్ యా ఇక్కడ ఇంకో రీజన్ నేను చెప్పడానికి, మా సినిమా హిట్ అవ్వాలని కోరుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే, మా విక్రమ్ కూడా దీంట్లో కొంచెం పాట విన్నాను. అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే, మా తమ్ముడు ఆంధ్ర మొత్తం ఈ సినిమా కొనుక్కున్నాడు. సో అందుకు కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎంటైర్ టీమ్కి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ టీ న్యూస్ సంతోష్ గారు. సంతోష్ గారు సార్, ఒక మాట, ఆల్ ది బెస్ట్ అని విష్ చేస్తా. ఆల్ ది బెస్ట్ అండి నిఖిల్, మై ఫ్రెండ్ అభిషేక్ అండ్ క్రూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. షార్ట్ అండ్ స్వీట్. గుణశేఖర్ గారు. గుణశేఖర్ గారు, అందరికీ నమస్కారం అండి. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారి సంగీతం చాలా బాగుంది. ఆయన ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టరో, ఆయనకి ఎంత మంచి భవిష్యత్తు ఉందో ఒక గొప్ప సంగీత దర్శకుడు అయిన కీరవాణి గారే చెప్పారు. ఇంకా మనం వేరేగా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడే కాలభైరవ అష్టకం వింటుంటే, బాహుబలిలో శివస్తోత్రం వింటుంటే ఎలా పాజిటివ్గా ఉందో, అంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంది దీంట్లో. మ్యూజిక్ని కూడా అంటే ఒక ట్రెడిషనల్ మ్యూజిక్ని వరల్డ్ మ్యూజిక్ లాగా ఒక ఫ్యూజన్తో ప్రజెంట్ చేయటం అనేది అటు పెద్దలనే కాదు ఇటు యువతను కూడా ఆకర్షించే విధంగా చేసిన సన్నీ గారికి కంగ్రాట్స్. చాలా చాలా బాగుంది. ఇక ఈ చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు, కానీ తన మొదటి సినిమా స్వామిరారాతోనే నాకే కాదు తెలుగు ప్రేక్షకులందరూ కూడా మర్చిపోలేని విధంగా పరిచయం చేసుకున్నాడు తను తాను. అలాగే ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇక నిఖిల్ విషయానికి వస్తే, ఇప్పుడు ఇందాక ఏవీ చూసినప్పుడు ఆ హ్యాపీ డేస్లో కుర్రాడైనా అనిపించింది. అలా అంత చక్కగా తనను తను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ సినిమాకి ఎంతో గొప్పగా ఎదుగుతున్నాడు. మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, కొత్త టాలెంట్ ఎక్కడుందో వెతికి వెతికి పట్టుకొని ఒక మంచి దర్శకుని ఇస్తున్నాడు తను. అలాగే తనని తాను కూడా గొప్పగా కొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. అది నిజంగా చాలా గొప్ప ప్రశంసించాల్సిన విషయం. అలాంటి నిఖిల్ అదే పందాన్ని కొనసాగిస్తూ ఇప్పుడే శర్వానంద్ ఇప్పుడే మాస్ హిట్ ఇచ్చాడు. తను అన్నాడు అప్పుడప్పుడు బయటకు రా అని,
అప్పుడప్పుడు మాత్రమే బయటకు వచ్చి అలాంటి సినిమాలు చేయండి. ఎప్పుడు ఇలాంటి సినిమాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ఒక దర్శకుడిగా నేను కోరుకుంటున్నాను ప్రత్యేకంగా. ఇంకా రీతు వర్మ గారు చాలా చక్కగా తెలుగు అమ్మాయి, ముఖ్యంగా వాళ్ళ మదర్ దగ్గర నుంచి తెలుగు ఇంకా బాగా నేర్చుకుంటే చాలా చాలా ఆనందిస్తాను. చక్కగా తెలుగు మాట్లాడారు ఆవిడ. అలాగే చాలా మంచి జెస్చర్ పేరెంట్స్ని పిలిచి వాళ్ళ చేత పాటలను ఆవిష్కరించడం అనేది. ఈ సినిమాలో నేనే ఆశ్చర్యపోయాను, 5 పాటలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా అనుకున్నాను, కానీ హోల్సమ్ ఎంటర్టైనర్ లాగా ఇందులో మంచి మెలోడీ ఉంది, మంచి యూత్ఫుల్ మ్యూజిక్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులో. సో అది హోల్సమ్ ఎంటర్టైనర్గా చెప్పవచ్చు ఈ సినిమాని కేశవ అని. రేపు 9 అంటే వచ్చే శుక్రవారం రోజే విడుదలవుతుంది. నేను కూడా చాలా కుతూహలంగా ఉన్నాను ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తానని. ఇప్పుడే నాకు అసలు యాక్చువల్గా ఈ సినిమా టీజర్ గురించి అల్లు అర్జున్ చెప్పాడు, కేశవ టీజర్ చూసారా అని చెప్పి. తను చాలా మెచ్చుకున్నాడు ఈ టీజర్ని. అలాగే ఇక అభిషేక్ నామ, తను చాలా గొప్ప ప్యాషనేట్, ముందు మూవీ లవర్ అయినా డిస్ట్రిబ్యూటరు ప్రొడ్యూసరు దీనికంటే కూడా ఒక గొప్ప ప్రేక్షకుడు. అంటే డిస్ట్రిబ్యూటర్గా ఆయనకి ఆడియన్స్ పల్స్ ఏంటో టేస్ట్ ఏంటో చాలా బాగా తెలిసిన వ్యక్తి. అలాంటి ఆయన చాలా గొప్ప ప్రొడ్యూసర్ అవుతాడని ఇందాక చాలామంది చెప్పారు. ఖచ్చితంగా చాలా గొప్ప నిర్మాతగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో నిలిచిపోతాడు అందంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే సుధీర్ వర్మ గారికి ఇందాక నిఖిల్ చెప్పినట్టున్నాడు, చాలా నమ్మకంతో సుధీర్ వర్మ గారి మీద పూర్తిగా వదిలేశాడని. అభిషేక్ మామూలుడు కాదండి, వదిలేశాడంటే స్క్రిప్ట్ చక్కగా చదివి ఈ సినిమాని ఎప్పుడో తను చూసేసి ఉంటాడు, అందుకనే తను హ్యాపీగా రిలాక్స్ అయి ఉన్నాడు, అందుకని తను తక్కువ అనేది. అలాంటి అభిషేక్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ టీం అందరికీ కూడా మరొకసారి, అంటే ఈ సినిమా హిట్ కావాల్సి కావడానికి ఒకే ఒక్క రీజన్ అండి, కొత్తగా ఉంది, కొత్త సినిమా ఎప్పుడు హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకా చెప్పారు, నెక్స్ట్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడే ముందు మీడియాకి ఇంకొక పిక్చర్ అంట, అలాంగ్ విత్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో అండ్ ఇద్దరు హీరోయిన్స్తో ఒక పిక్ ఫర్ ద మీడియా ప్లీజ్, ఇఫ్ యూ కెన్ గెట్ టుగెదర్. సన్నీ గారు మ్యూజిక్ డైరెక్టర్, సన్నీ గారు మీరు కూడా పిక్చర్ సన్నీ గారు రావాల్సి కోరుతున్నాం ఇక్కడ. All right, so okay, and next సన్నీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఒక విషయం, మిమ్మల్ని చూస్తే ఈ కాళ్ళబైర అష్టకం మీరు కంపోజ్ చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదు. సో టోటలీ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్, సుధీర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అభిషేక్, నిఖిల్. వీ హ్యావ్ హ్యాడ్ సమ్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ వర్కింగ్ ఇన్ ద పాస్ట్. Thank you everyone, and thank you everyone for coming. Bless this movie and please watch it next week. Thank you so much. Short and sweet. Thank you so much sir. Sudhir garu, the director of Kesava, maatladalsindiga korukuntunnam. First media vallandarki chaala thanks andi, like vachi maa program bless chesaru. And first ee cinema jaragadaniki kaaranam Nikhil. ఎందుకంటే నేను ఎప్పుడైతే తనకి స్టోరీ చెప్పానో ఇంక వేరే డౌట్స్ ఏం పెట్టుకోకుండా ఈ సినిమా చేసేద్దాం అన్నాడు. అప్పుడు రాజరవీంద్ర గారు అభిషేక్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. అభిషేక్ కూడా స్టోరీ విన్న వెంటనే లైక్ ఐఎమ్ రియల్లీ, నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక్క చేంజ్ చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఇప్పుడు వరకు ఆ సినిమా గురించి కానీ దాని టాపిక్ కానీ అస్సలు ఎప్పుడూ తీసుకురాడు, నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేద్దాం అని అడుగుతారు అంతే. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అభిషేక్ గారు. అండ్ ఇంకా టెక్నీషియన్స్ విషయంకి వస్తే దివాకర్ మణి నా సినిమాని ఇంకో రేంజ్లో చూపించాడు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు రిచర్డ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు యూ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఈ సినిమాకి మెయిన్ 4 కారణాలు, మణి కమీర్, ప్రశాంత్, సన్నీ, వీళ్ళు 4 అండి. తన మ్యూజిక్, తన బ్యాక్గ్రౌండ్ స్కోరు, తనేమో సినిమాటోగ్రఫీ, సినిమాలో మీరు చూసేది వినేది మొత్తం వీళ్ళ కారణమే నేను అనుకున్నాను అంతే. సో మ్యాక్సిమం క్రెడిట్ అంతా వీళ్ళ ముగ్గురికే.
అండ్ ఇంకా ఆర్టిస్ట్ విషయానికి వస్తే రీత్ నిఖిల్ గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే లైక్ ఈజ్ మై బ్రదర్. నేను తను ఏ టైంలో ఉన్నా నేను ఏ టైంలో ఉన్నా లైక్ వి బోత్ హ్యావ్ ఈచ్ అదర్. సో ఎప్పుడు ఎప్పుడు తను ఖాళీగా ఉన్నా నేను ఖాళీగా ఉన్నా ఇద్దరం సినిమా చేసుకుంటాం. సో దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అండ్ ఈ సినిమా వరకు ద ఐ మీన్ నేను ఎక్స్పెక్ట్ నేను డైరెక్టర్ అయినప్పుడు కథ రాసుకున్నప్పుడు విజువలైజ్ చేసుకుంటాను నా స్టోరీ ఎలా ఉంటుంది, హీరో ఎలా ఉండాలి ఇది అని. ఈ సినిమా వరకు స్వామిరారాగా అయితే నేను ఎలా అనుకున్నానో అలా చేశాడు. ఈ సినిమా వరకు నేను నా ఇమాజినేషన్ కన్నా ఇంకా చాలా బాగా చేశాడు. ఈవెన్ ఫ్రమ్ గెటప్ దగ్గర నుంచి ఆ క్యారెక్టర్లో ఇంటెన్సిటీ దగ్గర నుంచి లైక్ సన్నీ కూడా చూసి అదే చెప్పాడు. అండ్ ఈవెన్ ప్రశాంత్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చేస్తున్నాడు, తను కూడా లైక్ హీ వాజ్ బ్లోన్ అవే బై హిస్ పర్ఫార్మెన్స్. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ. ఎప్పుడు చెప్పలేదు, ఇంక చెప్పను కూడా. లైక్ రియలీ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ రీతు అండ్ ఈషా. రీతు హీరోయిన్ అండి. సో లైక్ అమ్మాయి గురించి పెళ్లి చూపులు చేసిన తర్వాత ఇంక నేనేం చెప్పినా తక్కువే అవుతుంది. ఇంకా సో ఈషాకి ఈ సినిమాలో నాకు ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావాలి. అండ్ నాకు ఆ ఫేస్ తెలిసి తెలియనట్టు ఉండాలి. సో అది ఎలా ఉంది ఆ ప్రాసెస్లో ఎదుగుతున్నప్పుడు నేను స్వచ్ఛ భారత్ యాడ్ ఒకటి చూశాను, అందులో ఈషా గారు కనిపించారు నాకు. ఈషా కనిపించిన వెంటనే ఈవెన్ మళ్ళీ వస్తే బాగుంటుంది అని బొంబాయి వెళ్ళి కలవడం కలిసి స్టోరీ చెప్పాను. స్టోరీ విన్న వెంటనే షీ టోల్డ్ లైక్ షీల్ డూ. అండ్ రీత్ ఈషా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ కేశవ, ఐ మీన్ ఇట్. ఓకే అండ్ యా చైతు పాటలన్నీ తనే రాశాడు. సో చాలా ఫ్రీగా రాయొచ్చు అన్నాడు. అండ్ మనీ విషయంలో కూడా ఫ్రీగా రాస్తాడు. సో లైక్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హిమ్. థ్యాంక్స్ చైతు అండ్ నిఖిల్. వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా కోసం వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకు ఎప్పుడు మీరు సపోర్ట్గా ఉన్నారు, ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా యూఆర్ హియర్. సెకండ్, మీడియా వాళ్ళంత కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే నేను చేసే సినిమాలు అన్నింటినీ ఎప్పుడూ సపోర్ట్ చేశారు. ఎందుకంటే నాకు భయం అండి, అంటే చాలామంది అన్నారు గట్ ఫీలింగ్ అని అన్నారు, కానీ అన్నిటికన్నా ముఖ్యమైన సపోర్ట్ చాలా అవసరం ఒక డిఫరెంట్ ఫిలిం చేసేటప్పుడు. అండ్ నాకు సపోర్ట్ వాజ్ లైక్ చందు అండ్ సుధీర్ అండ్ మన చేతు కూడా. అట్ ది సేమ్ టైమ్ అనదర్ బిగ్ సపోర్ట్ ఇస్ మీడియా అండి, ఎందుకంటే నేను ఏ డిఫరెంట్ ట్రై చేసినా కానీ మీడియా హెస్ సపోర్టెడ్ ఎయిట్, పబ్లిక్ హెస్ సపోర్టెడ్ ఎయిట్. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలు చాలా మంచి సినిమాలు చేస్తారు భయ్యా అని చెప్తున్నారు. సో నాకు అంతకన్నా నాకు హిట్ రెవెన్యూ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పెక్ట్ అండి. అండ్ నాకు రెస్పెక్ట్ చాలా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొన్న యూఎస్ఏకి వెళ్ళాను, యూఎస్ఏలో కూడా చిన్న చిన్న పిల్లలు వచ్చేసి కేశవ ఎప్పుడు అని అడుగుతున్నారు. కేశవ May 19th రిలీజ్ అవుతుంది నెక్స్ట్ వీకే. అండ్ ఈ సమ్మర్లో చాలా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతుంది సినిమా. సో మీరందరూ తప్పకుండా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ వెల్ థ్యాంక్ యూ సో మచ్. నేను డెఫినెట్లీ ఆల్ ద గెస్ట్ సర్వానంద్ కానివ్వండి, లైక్ యూనో గుణశేఖర్ గారు కానివ్వండి, ఆల్ ద గెస్ట్ ఐ రియల్లీ వాంట్ థ్యాంక్ యూ. థ్యాంక్ శేష్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ, రితు, ఈషా, మనీ, ఎవ్రీబడి ఈజ్ హియర్, వందిత, ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇట్ ఇస్ అ గ్రేట్ ఈవెంట్, ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్. సో ఇప్పటి నుంచి మేము మీ దగ్గరకు వస్తున్నాం, మేము మొత్తం ఆ టీం మొత్తం విల్ బి దేర్ విత్ యూ ప్రమోటింగ్ ద ఫిలిం, పుషింగ్ ద ఫిలిం. సో May 19th తప్పకుండా సినిమా చూడాలి. అండ్ థ్యాంక్ యూ గైస్, లవ్ యూ సో మచ్. అండ్ ఎస్పెషలీ మీరు అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, సో మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. నిఖిల్ మీకు ఒక చిన్న టాస్క్ అండి, మేమిద్దరం చేయలేకపోయాము బట్ మీరు అభిషేక్ గారితో మాట్లాడించాలి. వెల్ అభిషేక్ భాయ్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్పాలి, ఆయన వచ్చింది ఆయన మాట్లాడిన తర్వాత చెప్దాం అనుకున్నాను. వెల్ నేను ఏ ప్రొడ్యూసర్తో వర్క్ చేసినా కానీ ప్రొడ్యూసర్తో వర్క్ చేసినట్టు ఉండేది, బట్ నిజంగా నేను అభిషేక్ బాయ్ ఎందుకంటానంటే బికాస్ ఈజ్ లైక్ అన్ ఎల్డర్ బ్రదర్, హీఈస్ లైక్ అ ఫ్యామిలీ, హీస్ గాట్ అ లవ్లీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ నిజంగా అభిషేక్ బాయ్ మీరు ముందుకు రావాలి, ఎందుకంటే చాలామందికి తెలియదు మీరు అని. సో హీఈస్ ద మ్యాన్ అండి. నాకు తెలిసి ఈ సినిమానే కాదు, నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు 5 సినిమాలు వెంటనే చేస్తున్నారు, బట్ తెలిసి మీరు 50 మూవీస్, 500 మూవీస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అభిషేక్ బ్యానర్ చాలా చాలా హైట్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కేశవ అండ్ ట్రస్టింగ్ అస్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు మాట్లాడాలి. అందరికి నమస్కారం, థ్యాంక్స్ ఆల్ ఫర్ కమింగ్, థ్యాంక్స్. 19th May ఫిలిం రిలీజ్ అవుతుంది, చూసి అందరూ ఇట్టు టాక్తోనే వస్తారని. మళ్ళీ కానీ 50 డేస్ 100 డేస్ కానీ ఫంక్షన్ చేద్దాం అందరం కలిసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సినిమా తీసుకున్న ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ సునీల్ నారాయణ గారు కనివ్వండి, యాజ్ వెల్ యాజ్ లైక్ యూనో మన విక్రమ్, వాళ్ళకు కూడా లైక్ నా రియలీ వాంట్ థ్యాంక్స్ సో మచ్. అండ్ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ప్లీజ్ వాచ్ ద ఫిలిం అండ్ ఐ హోప్ యు ఎంకరేజ్ అస్.
అండ్ ఇంత వండర్ఫుల్ ఈవెంట్ కండక్ట్ చేసిన జే మీడియా వాళ్ళు కానివ్వండి అండ్ సందీప్ బాసుడు చాలా థ్యాంక్స్. మీరు లేకపోతే ఈవెంట్ జరిగేది కాదు, యాజ్ వెల్ యాజ్ మా పిఆర్ఓ సీనుబ్రో ఎప్పటి నుంచి మీడియాతో మీరే మమ్మల్ని చూసుకోవాలి. సో వీఆర్ ఆల్ హియర్ గైస్, సో లెట్స్ హావ్ ఎ బ్లాస్ట్ అండ్ కేశవ్ ఆన్ మెయిన్ అండ్ థాంక్యూ సో మచ్. Thank you so much. Super energy. Thank you so much, Nikhil. Thank you so much to the whole team of Kesava. Yes, we wish you all the very best and we hope to see this movie a wonderful hit and ma hero heroines andaru kuda successful ga undalani korukuntunnamu and ivalti event ki vichesina varandarki kuda maroka sari Kesava team taraf nunchi alage J Media taraf nunchi Abhishek Pictures taraf nunchi ma iddar taraf nunchi thank you so much. Thank you so much. May 19th is the date, so until next time it's tara bye bye, drive safe, good night.